అంటే ఇష్టం. అందుకే కష్టం వచ్చినప్పుడల్లా ఇష్టమైన చోటుకు వచ్చి కసితో రాస్తుంటాను. మాది ఓ పల్లెటూరు, స్నేహితులంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకు అంతే. నాన్న లేరు, అమ్మ పోయింది. నాకు జీవించడానికి సరిపడేంత విజ్ఞానాన్ని నా మెదడులోకి ఎక్కించి మరీ వెళ్ళిపోయింది. జీవించడానికి మెదడుతో పాటు డబ్బు కూడా కావాలి. ఆ డబ్బుని సంపాదించడానికి మెదడును బాగా ఉపయోగపడేలా చేయాలని యోగా చేస్తాను. ఐన్స్టీన్లా మెదడును మరో 0.25% ఉపయోగపడేలా చేసి, అవసరమైతే జీనియస్లా 10% ఉపయోగించి ఈ అందమైన జీవితాన్ని ఊరికనే వదిలేక ఏదో సాధించాలని కోరిక. అందుకే నాకెంతో ఇష్టమైన హైదరాబాద్ వచ్చాను. ఇతని జీవిత పుస్తకంలో కొన్ని పేజీలు వెనక్కి వెళితే ఎవడరా ఈ క్లాస్ రూమ్ లో శ్రీశ్రీ? సార్ నేనే సార్. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? జనం జనం, మనం మనం, భయం భయం, క్షణ క్షణం, ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన బాంబు పేలుతుందా అని ఓ పక్క చస్తూ బతుకుతూ ఉంటే, ప్రతి ఆగస్టు 15న ఈ దేశం గురించి వ్యాసం రాయమంటే ఏం రాయాలి, ఎందుకు రాయాలి? ఎవడా రాసింది? నువ్వా? నువ్వు రాసావా? నువ్వు రాసావరా? స్టూపిడ్స్! అప్పుడే ఏంట్రా ఈ జ్ఞాన వైరాగ్యం? దమ్ముంటే ఈ దేశం ఏం చేసింది, ఏం చేయగలదని రాయండి. అంతేగాని ఇలాంటి రాతలు కాదు. యూ షుడ్ బి పనిష్డ్. మీరు తీసేసి ఎండలో జెండా కింద నించోండి. అప్పుడు సూర్యరశ్మి తగిలి మీ బ్రెయిన్ సోలార్ ఎనర్జీకి బాగా పనిచేసి ఈ దేశం గొప్పతనం తెలుస్తుంది. పండి, స్టాండ్ అండర్ ద సన్ వితౌట్ షూస్ అండ్ చెప్పల్. మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ ఊరి కోసం, ఈ దేశంలో ఉన్న అన్ని ఊర్లకు నేనే ఓ గొప్ప ఆదర్శంగా కావాలని హైదరాబాద్ సిటీకి వెళ్ళి ఈ మెదడ్ని ఇంకొంచెం ఉపయోగించుకొని నేను చాలా గొప్పవాడిలా తిరిగి ఊరికి వస్తాను. అందుకే నా ప్రతి కదలికని ఈ బుల్లి కెమెరాలో పిక్చరైజ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను ఒక జీనియస్ని. ఆ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటా. స్టాప్! ఆ విషయం మేం చెప్పాలరా. కట్! ఓయ్ నోర్మేయండిరా, నో జోక్స్. ఓకే, యాక్షన్. మనిషి మెదడు ఎన్నో వందల కోట్ల రెట్లు ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ గలది. అందులో మనం కేవలం 0.25% మాత్రమే ఉపయోగిస్తున్నమాట.
మేధావులు 10% ఉపయోగించి ఈ ప్రపంచంలోనే గొప్ప వాళ్ళయ్యారట. గొప్ప విషయాల్ని కనుక్కున్నారు ఐన్స్టీన్ల. ఓకే, నేను మేధావిని అనుకుంటా. నవ్వండి నవ్వండి, మీకే తెలుస్తుంది నా గురించి. అరే నువ్వేరా మా ఊరు జీనియస్ వి, ఈ సోలార్ పనిష్మెంట్ నుంచి నువ్వేరా మమ్మల్ని తప్పించాలి. ఆ క్రాక్ దేశభక్తి మాస్టర్ మీకు వేసాడా శిక్ష, చెప్పులు లేకుండా ఎండలో నిలబడమని? ఒరే జీనియస్ ఆర్కే, తలా 100 రూపాయలు వేసుకుని నీకు పారితోషికం ఇస్తున్నారా? నువ్వు అర్జెంట్ గా దేశభక్తుడు అయిపోవాలి. ఈ ప్రపంచంలో ఏ పని ఎవరికి ఫ్రీగా చేయకూడదు. ప్రతి నిమిషం విలువైనది. టైమ్ ఈజ్ మనీ. నీ కొరియర్ వచ్చిందిరా. Yes, నాకు ఉద్యోగం వచ్చిందిరా. నీకు సర్టిఫికెట్స్ లేవు కదా. నేను జీనియస్ ని కదా. రేయ్, హైదరాబాద్ లో ఆడికి కొంచెం ఫోర్స్ లే, డబ్బున్నోడు జాగ్రత్త. నో ప్రాబ్లం, నా కోసం ఎంఎన్సీ లో జాబ్ ఎదురు చూస్తుంది. వాడికి ఫోర్స్ అయితే నాకేంటి, నేను జీనియస్ నని అందరికి తెలిసిపోద్దిలే. అబ్బాయ్, నేను ఆ విండో సీట్ లో కూర్చుంటా, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ సీట్ లోకి వస్తా, ఓకేనా? బోలే కేశరా బాబు, ఇది చెప్పడానికి ఇంత నాజుగ్గా చెప్పాలా? ముసల్ది ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఆర్కే, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావంట? ఉద్యోగం వచ్చింది కదా మరి. అబ్బో యారా, నీకు పెళ్ళయిందా? కాకపోతే దేన్నైనా చూసి తాళి కట్టే, అప్పుడు ఈ పక్క సీట్ లో నువ్వు అది ఎంచక్కగా కూర్చోవచ్చు. గొప్ప ఫిలాసఫీ. ఒరే కండక్టర్, ఏ సినిమారా? చిరంజీవి సినిమా బామ్మ గారు. పవన్ కళ్యాణ్ సినిమా వెయ్యి, లేకపోతే ఏ మహేష్ బాబు సినిమానో వెయ్యి, కొంచెం గిలిగింతలు పెట్టే సినిమా వెయ్యిరా. గిలిగింతలు అంటే ఏంటి బామ్మ గారు? గిలింతలంటే పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి, చెట్లు, పుట్టలు, ఫారిన్ కంట్రీస్ సాంగ్స్, ముష్టి యుద్ధాలు వగేరా వగేరా. అర్థమైందా సోడా బుట్టి? నోట్లో నోరు పెట్టాను చూడు, నాది. నా దగ్గర లేదు, నా ఫ్రెండ్ ఇస్తానే. ఇదిగోండి బామ్మగారు, డాక్టర్ గారు చెప్పారు మీకు ఏమి అవ్వదు. ఓకే, జాగ్రత్త, ఉంటాను బామ్మగారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయింది కదా, ఇంత రాత్రి ఎలా వెళ్తా? ఏం పర్వాలేదు, హైవేలో ఏదో లారీ పట్టుకుని వెళ్ళిపోతాను. ఓకే. ఓ సాక్షి, హైదరాబాద్ ఆగాయా, ఉడిచావు. వీటిని ఫాలో అయిపోదాం. ఏంటలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నీ పేరేంటి? నువ్వేంటలా చూస్తున్నావు? నీ పేరేంటి? నేను పెద్ద జీనియస్. నేను కూడా జీనియస్. ఏ ఊరు మీది? మీదే ఊరు. ఏంట్రా, నేను ఏది అడిగితే నువ్వు అదే అడుగుతున్నావు? ఏంట్రా, అడగకూడదా? రా, వేలడంత లేవు. అవునరా, నువ్వు రా అంటే నేను రా అంట, నువ్వు ఉన్నావులే ఈ వేలదంట. నాకు కోపం వస్తుంది, నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావు కదా. నాకంతకంటే కోపం ఎక్కువ, నువ్వు ఎక్కడి నుంచి పారిపోయొచ్చా? వారిని, నేను పెద్ద జీనియస్ ని, నా గురించి నీకు తెలియదురా, అందుకే వయసు తక్కువతో తిరగకూడదు అనేది. ఓకే, నన్ను వదిలే, నేను వెళ్తా. ఏయ్, ఏంటి ఇంకా నా వెనక వస్తున్నావు? ఏ రాకూడదా? నువ్వెవరో తెలియదు కదరా నాకు. నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని, అంతే. రై, నీతో కొంచెం కష్టమే గానీ నేను ఇప్పుడు ఈ బండరాయి మీద కూర్చుంటాను, అప్పుడు చూద్దాం నువ్వు ఏం చేస్తావు. కూర్చో. వాట్ ద హెల్, ఏంటి రా ఏమనుకుంటున్నావు? నన్ను ఫాలో అవుతున్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం? వాట్ ద హెల్ డు యు థింక్? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నన్ను ఫాలో అవుతుంటున్నావు? ఓకే, ఐ థింక్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నువ్వు బాల మేధావిలో ఉన్నావు, హైదరాబాద్ లో నేను బతకడమే కష్టం, ఇప్పుడు నిన్నెక్కడ తీసుకెళ్ళాలరా బాబు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళరా బాబు. ఓకే, అసలు నీ ఊరేది? మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో చెప్పు, అక్కడ తీసుకెళ్తాను.
అసలు మీ ఊరేదో చెప్పు. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పు. నేనే నిన్ను అక్కడ తీసుకెళ్తాను. మాట కదే మాట. సరే నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పు. నువ్వు జీనియస్వి కదా. థ్యాంక్ యూ. నువ్వైనా ఒప్పుకున్నావు. ఇక నా మెదడ్ని ఇంకో 10% ఉపయోగించి సక్సెస్ఫుల్ ఫార్ములా కనిపెట్టి హ్యాపీగా బతికేస్తా. సరే నాకు అమ్మ నాన్న లేరులే. నాకు అమ్మ నాన్న లేరు. నో జోక్స్ రోయ్. నేను కూడా నో జోక్స్ రోయ్. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ రీసెంట్గా పోయింది. నాకింకా ఎవరూ లేనట్టే మా ఊర్లో. అదే నిజం. నేను ఒక నిజం చెప్తాను. ఇప్పుడు మా అమ్మ నాన్న రీసెంట్గా ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. మా నాన్నకు ఒక అమ్మ ఉంది కానీ సొంత అమ్మ కాదు. అక్కడ ఉండబుద్ధి కాక ఒక లెటర్ రాసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. మరి ఆ లారీ ఎక్కడ ఎక్కావు? హైవేలో వస్తుంటే ఓ స్వామీజీ ఎక్కించాడు. ఆకలిస్తుంది బాస్. అదిగోరా కాఫీ బార్. హై. అక్కడ కూర్చుందాం. పద అటు కూర్చో. బాస్ కాఫీ బార్ అదుర్స్. వెరీ గుడ్. బ్యాక్ తీరా. ఏం తింటావు? పిలు బాస్ ఆకలి దంచేస్తుంది. మంచి ఆకలి మీద ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. Yes, please. Can I help you? నాకు మంచి కాఫీ. నీకు? నాకు కాఫీ దాని ముందు ఒక చికెన్ శాండ్విచ్. వన్ కాఫీ విత్ మంచి ఫ్లేవర్ విడి చికెన్ శాండ్విచ్. Sure, sir. చికెన్ శాండ్విచ్ తర్వాత ఏంటి? వచ్చే బాస్ ఆలోచించేస్తాను. వచ్చాం కదా కాఫీ బార్ కి. తిను. బాగా తిను. తింటాను బాస్. నాకే మొహమాటం నువ్వు ఉండగా. ఏంట్రా నిద్ర వస్తుందా? బయటి నీకు కొత్త అసైన్మెంట్ ఇస్తున్నాను. అటు చూడు. యా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎఫ్ఎం రేడియోలో నైట్ షిఫ్ట్ కి సెలెక్ట్ అయ్యావంట కదా. టెంపరరీ బట్ పార్ట్ టైం బట్ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ పేరే రొమాంటిక్ టైం. ఇక నుంచి ప్రేమికుల బాధలు తీరుస్తానమాట. అయినా నీకేం తెలుసే, ఇంతవరకు ఒక అబ్బాయిని కూడా టచ్ చేయలేదు. ఊరుకోబే, ఎవడో బుడ్డోని పక్కన పెట్టుకుని నన్నే చూస్తున్నాడు. మరింకేం సైట్ కొట్టేయి. అదేదో అడ్వర్టైజ్మెంట్లా. ఆ బుడ్డోడు వాడి కొడుకేమో కురుకేస్తున్నాడు కొంటి చూపులతో. ఎన్ని గంటలకి ఇంటర్వ్యూ? 12:30 కి. మా బావ రికమెండ్ చేశాడులే. నేను చెప్పిన ప్లేసులన్నింటినీ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంరా. ఆ తెలుసులే నివెలన్. బెస్ట్ ఆఫ్ లక్. ఇక నీకు జాబ్ వస్తే డెఫినెట్ గా మీ బావ నిన్ను రేప్ చేస్తాడు. బీ కేర్ఫుల్ సృజన. నౌ వే చంపేస్తాం. పదరా బాబు చంపేస్తుందంట. నువ్వు నీ చికెన్ శాండ్విచ్ ను. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి షర్ట్ కొట్టి ఇప్పుడేమో కొంచెం భయం నట్టిస్తున్నావు. అయ్యో బాబోయ్, నువ్వేంట్రా సూపర్ జీనియస్ లా ఉన్నావు. ఒళ్ళంతా కళ్ళేనా? అవును, అందమైన అమ్మాయి కనిపిస్తే ఎవరైనా అంతే కదా. ఇప్పుడు చూశాను ఈ లుక్స్. నీ ఎవరం నార్మల్? అదిగో వస్తుంది తిను. ఏంటి సిగ్గుపడకే. సిగ్గేంట్లే, కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. థాంక్ యూ. అర్థమైందిగా. నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్నింటిని నువ్వు ఫాలో కావాలి. నేను నీకు బుక్ అయిపోయానులే. ఎరా చాలా వెళ్దామా? చాలు ఈ పూటకి. మళ్ళీ మధ్యాహ్నం వద్దాం ఈ కాఫీ బార్కి. ఎవడ్రా పొద్దున్నే. నా పేరు రామకృష్ణ. అందరూ ఆర్కే అంటారు. పవన్ గారు ఉన్నారా? ఆర్కేనో ఎస్కేనో ఎవడైతే నాకేంటి. ఒరే పవన్, నీకోసమేరా లేవరా దున్నపోతూ. నోర్మీరా, వారికి దున్నపోతూ ఇంటి పేరే ఉంటది. ఎవడ్రా ఇంత పొద్దునే. హే బేబే, దిస్ ఇస్ మై వరల్డ్. వెల్కమ్ టు మై వరల్డ్ బేబే. ఓకే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. లాగించు. బై బై. వీడెవడో? వీడు నా ఫ్రెండ్. నువ్వే పెద్ద ఓసి. నీతో పాటు ఇంకో ఓసియా? ఓకే, నీ స్టే అప్ స్టేస్ పైన. అలాగే బాస్. ఫ్యూ డేస్ మాత్రమే. జస్ట్ 1 మంత్. జీతం తీసుకొని మీ రెంట్ పే చేసి వేరే రూమ్కి వెళ్ళిపోతాను బాస్. ఓకే డన్. కానీ వీడేంటి నన్ను అదోలా చూస్తున్నాడు దొంగగోడు పడ్డేవాళ్ళగా?
అదేం లేదు బాస్. వీడి లుక్కే అంత. ఓసి అంటే ఏంటి బాస్? ఓసి అంటే ఆన్ క్రెడిట్, అప్పనంగా ఫ్రీగా. ముందెళ్ళి స్నానం చేయి. ఇల్లు కూడా అదున్న పోతు గారిదేనా? అదున్న పోతు గారిదే. వీడియో కెమెరా ఇంకా ఈ గిటార్ కొనుక్కున్నానురా. ఇప్పుడు నేను అంచెలంచెలుగా ఎలా గొప్పవాణ్ణి అవుతాను. ఏంటి, నువ్వు ఈ బుల్లి కెమెరాతో షూట్ చేయాలి. ఇది వెళ్ళి నేను మా ఊర్లో వాళ్ళకి చూపిస్తాను. సరే బాస్. ఓకే, షూట్ చేయడానికి ఇదేమైనా గన్నా? అబ్బా పెద్ద జోక్రా, మరి ఆటో వస్తున్నట్టుంది బాస్. పై నుంచి ఆటో రావడం ఏంట్రా కుయ్యా, విమానం అది. ఆటో హైటెక్ సిటీ రహజా ఐటీ పార్క్ బయట సార్. రా, ఏది ఇదంతా మందేరా? వినేవాడు ఉంటే నువ్వు ఎంతైనా చెప్తావు బాస్. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అందరూ తేబియంగాలే. ఆ జాబ్ ఈ జీనియస్ కోసం ఎదురు చూస్తుందన్న విషయం తెలియదు పాపం. అవును బాస్. పవర్ ఆఫ్ మై మైండ్. మిస్ సీమా, యా యు కెన్ కమ్. ఓకే, బాధిస్తున్నావా? వావ్ వావ్ ఏంట్రా, బ్యూటిఫుల్. అదే అమ్మాయి రా? అది తెలుసులే కానీ జస్ట్ డ్రెస్ మార్చింది అంతే. అమ్మ బుడ్డోడా, అమ్మాయి బాగుంది బాస్. ఏయ్ ఏంటి, ఎందుకలా నన్ను షూట్ చేస్తున్నా? ఒక్కటి ఇస్తాను. ఆ ఒక్కటి నాకు ఇస్తావా? ఏ తిక్క తిక్కగా ఉందా? నో, యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ బట్ ఐ వెరీ ఇంటెలిజెంట్. ఈ జాబ్ నాకే, నువ్వు వెనక్కి వెళ్ళొచ్చు. ఏ జస్ట్ షట్ అప్. ఏ యు బుడ్డోడా, స్టాప్ ఫిల్మింగ్ మీ. ఓకే మిస్టర్ రామకృష్ణ, ప్లీజ్ కమ్. కమింగ్ రై. నేను ఇంటర్వ్యూ నుంచి విజయోత్సవంతో బయటకు వస్తాను, నా ఎక్స్ప్రెషన్స్ బాగా షూట్ చేయి. ఏం ఫేస్ బాస్? నీది అలాగే బాస్. ఇంకెందుకున్నావు, వెళ్ళు. స్టూపిడ్ ఫెలో. Hello sir, good morning. Very good, good morning. Show me your certificates and testimonials. Sorry sir, ave vi levu. You don't have? Kani antakanna viluvaina burru undi. Okay. Einstein la alochistanu, genius la adagandi. Yeah. Ye subject aina avlilaga answer chestanu. Okay. Prati prashnaku jawab untundi. Yeah. Prati prashna puttinappude jawabu puttundi. Prati samasyaku pariskaram untundi. Yeah. Nenu positive thinking gala vyaktini sir. NIT, Aptech, vallu nerpinavanni chadava. Kani dabbu leka exams rayalekapoyanu. So మీకు సర్టిఫికెట్స్ ముఖ్యమా, నాలాంటి జీనియస్ ముఖ్యమా? మరి ఓ వెరీ బిగ్ ఎంఎన్సీ, యు హావ్ ఫ్రేమ్స్ దట్ అండ్ రూల్స్. వితౌట్ సర్టిఫికెట్స్ వి కెనాట్ గివ్ యు ఎనీ జాబ్. ఓకే సార్, నేను ఏం చేయాలో చెప్పండి. అవలీలగా చేస్తాను, మీ కంపెనీని ఆకాశానికి తీసుకెళ్తాను విత్ యువర్ పర్మిషన్. వద్దు బాబు, మమ్మల్ని భూమి మీద ఉన్నాయి. వీళ్ళ మొహాలు చూస్తుంటే కంపెనీ పైకి వచ్చేటట్టు కనపడట్లేదు. రికమెండేషన్ క్యాండిడేట్, అందులోనూ అందమైన అమ్మాయి. సొగసు చూడు తరమా, ఎదిరించి నిలవగలమా? నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. నీ సర్టిఫికేట్స్ అన్ని చూసామమ్మా. ఓకే. మా బాస్ మిస్టర్ అరుణ్ కుమార్ ఈ జాబ్ నీకే రికమెండ్ చేశారు. అయితే ఇంతమందిని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళకి ఆశ కల్పించడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్. అవర్ కంపెనీ హ్యాస్ టు ఫాలో సమ్ రూల్స్. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. గుడ్. థాంక్ యూ సార్. ఏం తీస్తావులే, పదరా వెళ్దాం పద. జాబ్ లేదు, ఏమీ లేదు. హలో హలో, ఫినిష్. వెయిట్ వెయిట్, చూడు. ప్రతి మగాడు ఆడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అఫ్ కోర్స్ నేనైనా అంతే, బికాస్ ఉమెన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్. మీరంతా దేవుని సృష్టి, మగాళ్ళం అంటే మేము. వేస్ట్. నీ మీద నాకు కోపం లేదు, నువ్వు నా అంత తెలివైన దానివి కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నిన్ను చూస్తే ఎవరికైనా స్పందన కలుగుతుంది. అంతే తప్ప ఆ జాబ్ ఏమి నీ తెలివితేటల వల్ల రాలేదు. అదే జాబ్ నాకు వచ్చుంటే మా జీవితాలకు ఎంతో ఉపయోగపడేది. ఓకే స్టాప్. ఎంతసేపు నాకంటే నువ్వే తెలివైన వాడు అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. నా తెలివి గురించి నీకేం తెలుసు? హౌ డేర్ యు కామెంట్ ఆన్ మీ. మూవ్. రేయ్ రారా, బ్లడీ యాటిట్యూడ్ గర్ల్. దాన్ని నువ్వు వాయిస్తా అనుకుంటే సీన్ క్లైమాక్స్ లో అదే నేను వాయించేసింది ఏంటి అక్క? సారీ అక్క, రామకృష్ణ చాలా మంచివాడు, మా ఇద్దరికి ఈ జాబ్ చాలా అవసరం, అందుకే అలా అన్నాడు. ప్లీజ్ వదిలే అక్క. కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. అన్ని విధాలు ఈ జాబ్ నీకే సరిపోతుంది. తెలివితేటల వాడికి కావాలి బోడీ. మళ్ళీ అదే మాట, యు ఆర్ రియల్లీ మ్యాడ్.
మళ్ళీ చెడగొట్టేశాడు. బేరర్, మా బాస్ కో కాఫీ, నాకు చికెన్ బర్గర్ ఇచ్చుకో. ఓకే సార్. నాకేం వద్దు, వాడికి ఏం కావాలో అది ఇచ్చేయ్. ఓకే సార్. వాడి కర్మ. హియర్ కమ్స్ యువర్ చికెన్ బర్గర్. థాంక్స్. యువర్ వెల్కమ్. ఏంటి బాస్ కళ్ళు మూసుకున్నావు? ఇది మా అమ్మ నాకు చెప్పిన జీవిత రహస్యం. అర్థం కాలేదు. నువ్వు ముందు తిను. మరి నువ్వు? నేను ఇంతకంటే మంచి ఫుడ్ తినేసా నా ఇమాజినేషన్ లో. ఇప్పుడు అస్సలు అర్థం కాలేదు. కూర్చోవచ్చా? ఆల్రెడీ కూర్చున్నారుగా, మళ్ళీ నా పర్మిషన్ దేనికి? బోడి సారీ, మీకు రావాల్సిన జాబ్ నేను కొట్టేశాను. ఓకే, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? అది సరే, మీరేం తీసుకోరా? నో, అందుకే నా కళ్ళు మూసుకొని నాకు కావాల్సిన అన్ని నేను తినేస్తున్నాను. అదేలా? ఇందక నుంచి కళ్ళు మూసుకొని నన్ను తినమంటున్నాడు, కానీ తను తిన్నాడు. జాబ్ రాలేదని సాడ్ గా ఫీల్ అవుతున్నాడు ఏమో. అదేం కాదు, మా పరిస్థితి నీకు తెలీదు, తెలిసినా ఏం చేస్తావులే. జాబ్ కి బ్రేక్ వేసిన మహాతల్లివి. సారీ చెప్పాను కదా, అయినా అక్కడ నీకు కూడా జాబ్ కోసం ట్రై చేస్తాను త్వరలో. ఓకే? ఎంత త్వరలో? అతి త్వరలో. Say within 20 days or max to max maybe 1 month. Okay? Okay, thanks. Aithe ikkada nunchi manam ugram friends. Achare, edana tinu. Vaddu, na kadapu nindindi. Ah, adala. I will tell good technique. Maa amma cheppedi. Man degga dabbulu lenappudu emanna tinalanna, pondalanna ila kallu moosukunte oka orange screen vastundi. Aa screen meeda mana imagination upayoginchi మనకు కావాల్సినవన్నీ ఊహించుకొని కడుపు నిండా భోంచేసి ఆ తర్వాత కళ్ళు తెరిచి రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగి పడుకోమనేది. దీన్నే పేదవాని అద్భుత ప్రపంచం అంటారు. పో మ్యాన్స్ వండర్ వరల్డ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు నిన్ను ముద్దుపెట్టుకోవాలనిపించింది అనుకో, జస్ట్ అనుకో ఫర్ ఫన్ సేక్. అది నిజ జీవితంలో సాధ్యం కాదు కాబట్టి ఇలా కళ్ళు మూసుకుంటే ఆ ఆరెంజ్ స్క్రీన్ పై అబ్బా ఎంత అందంగా ఉన్నావు, అందంగా ఉన్న నిన్ను ఇలా దగ్గరకు తీసుకొని ఇలా ముద్దు పెట్టేసుకుంటాను. పెట్టేశా అప్పా, చాలా బాగుంది. ఏం బాగుంది? నిన్ను ముద్దు పెట్టుకున్నాక ఆ ఫీలింగ్. నిజంగా యు సమ్ కైండ్ ఆఫ్ మ్యాడ్ గాయ్. నువ్వు కూడా ట్రై చేయి. ఆర్కేని కాకపోతే ఒక పని చేయి, నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకో. నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఇమాజినేషన్ ఎందుకురా బుడ్డోడా? ఓకే, అయితే నేను ట్రై చేస్తా. దేనికోసం చెప్పను? ఓకే, నన్ను చూసి నీ చెప్పు తీసుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకో. నీ ఇందాకటి కోపమంతా చల్లారిపోతుంది. ఆర్ట్ కేక్ కూడా నేను వర్క్ చేసే చోట తొందరగా జాబ్ రావాలి. ఓకే, ఇది నిజంగా అద్భుతమైన ఫీలింగ్. ఇట్స్ గ్రేట్. ఎంతకీ మీ అమ్మగారు ఎక్కడున్నారు? లేదు, వాళ్ళమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయింది. మరి మీ ఇద్దరు? నేను ఆర్కే ఫ్రెండ్స్ మంతే. నేను ఆర్కేని ఓ రోడ్లో కలిసి ఇలా అతుకుపోయాను. తన డబ్బంతా నా కోసమే ఖర్చు పెడుతున్నాడు పాపం. వెళ్దాం. సరే పద, ఆ జాబ్ కొంచెం ట్రై చేయండి. అలాగే. ఈలోగా ఏదో అలా బతికేస్తాం మా అమ్మ చెప్పిన టెక్నిక్ ఉపయోగించి. నాకు మాత్రం రియల్ ఫుడ్ కావాలి బాస్. నేను నిన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటాను నా ఇమాజినేషన్ లో ఇలా కళ్ళు మూసుకొని. సరే రా బాస్. బాయ్ బాయ్. సీ యు. సరే, ఓకే, మొత్తం హాయ్ బాబా, థాంక్స్ ది రికమెండేషన్ కి. ఆ సిమెంట్ మూటలను ఎక్కడ పంపించారా? మొత్తానికి జాబ్ వచ్చిందనమాట. గుడ్, వెరీ గుడ్. ఏంటి, ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా, ఇంకేమైనా స్పెషల్ ట్రీట్ ఉందా? ఏంటి, మీ బావకి థ్యాంక్స్ చెప్పావా? మీతో కలిసి మచ్చలు. ఏంటి, ఏమే సృజనా, జాబ్ వచ్చిందంట కదా. ఏంటి బామ్మగారు, మీరు ఇంకా పైకి వెళ్ళలేదా? నిన్ను చంపి నేను చేస్తానే చూడే భావనా, దీని వెటకారం. నోరు మూయి, చిన్న పెద్ద లేకుండా ఏంటా వెటకారం? సారీ బామ్మగారు, సరదాగా అన్నాను. ఇదిగో సృజన, ఇలారా, నిన్న రాత్రి నాకు స్టోక్ వచ్చినప్పుడు వాడి పేరేమిటో నాకు గుర్తులేదు. అదేదో చెప్పాడమ్మా, ఆ కృష్ణ అని.
ఇదిగో వాడి ఫోన్ నెంబర్ ఈ 500 ఇచ్చి వీడున్నప్పుడు మన ఇంటికి రమ్మని చెప్పు. ఓకే 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 నాకు లేట్ అవుతుంది బై బై బై. హాయ్ సృజన. యా హాయ్ సర్. హౌ డు యు డు? ఫైన్ సర్. నువ్వు ఒక్కో డ్రెస్ లో ఒక్కో రకమైన అందంగా కనిపిస్తూ ఉంటావు. థాంక్యూ సర్. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? yes sir. ఇప్పుడు స్టార్ట్ చేసాడు స్టూపిడ్ ఫెలో. వాట్? నథింగ్ సర్. ఓకే. హలో. హాయ్ సృజన. ఉండవే మళ్ళీ కాల్ చేస్తా. మా పక్కింటి ముసల్ది ఓ పని చెప్పింది. ఓకే ఐల్ కాల్ యు లేటర్. ఓకే ఓకే బై. హలో హూస్ దిస్? హాయ్ నా పేరు సృజన. ఈ నెంబర్ మా పక్కింటి బామ్మగారు ఇచ్చి మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పమన్నారు. ఎందుకు? మీరు నిన్న రాత్రి బస్సులో ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా కేర్ తీసుకున్నారంట కదా. ఓ అదా? యా యా. నాకు అలా సహాయం చేయడంలో చాలా ఆనందం. రోజుకో సహాయం చేస్తుంటాను. మీకు ఏమైనా సహాయం చేయాలా? థ్యాంక్స్. అంటే మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఓకే ఎక్కడ? కాఫీ బార్? ఓ మీరు కాఫీ బార్కి వస్తుంటారా? యా. A lot can happen over a cup of coffee, you know. Nee voice chaala baagundi. Nuvu definitely ga bound untav. I love to meet you. Okay. Inko stupid fellow. Prapanchalo sullu gollu ekku ayipe. Hi. Huh? You are Sujana, right? Naaku telusu nee kallu naa kosame vedukutunnayani. Baamakar edo Krishna. Okay, naa kendukule. ఈ 500 రూపాయస్ బామగర్ మీకు ఇమ్మన్నారు. నేను సహాయం చేసినందుక? హా నో వే. కొంచెం అసలు నేను బామగర్కి థాంక్స్ చెప్పాలి. నిన్ను నాకు ఇంట్రోడ్యూస్ చేసినందుకు. హాయ్ ఆర్కే గారు. హాయ్. ఇక్కడ ఇదేంటి లుక్ మార్చింది? హాయ్ పవన్. వీడు కాఫీ బార్ లో ఏం చేస్తున్నాడు? హాయ్ పవన్ గారు. ఓ సారీ పవన్ గారు. తర్వాత చూస్తాను ఈ సంగతి. స్టూపిడ్ ఫెలో. మా పక్కింటి బామగర్కి నిన్న బస్ లో హైదరాబాద్ వస్తుంటే హార్ట్ స్ట్రోక్ వస్తే ఏదో సహాయం చేశాడంట. అందుకు వాడి ఫోన్ నెంబర్ ఇచ్చి వాడికి 500 రూపాయస్ ఇచ్చి రమ్మని అడిగింది. అంతే ఫోన్ చేశాను. చూసుకో బాబు వాడు వాడు వికెట్ లుక్స్. చా వెదవా. హైదరాబాద్ బస్సా? రాజమండ్రి నుంచి కదా. అసలు ఆ రోజు బామ్మగారికి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆ వెదవ కాదు ఈ వెదవే. నా దగ్గర ఫోన్ లేదు కదా. పాపం ఆవిడ నా పక్క సీట్ లో కూర్చున్నప్పుడు ఆ సంఘటన జరిగింది. మీరు అన్నట్లు నేను చిన్న సహాయమే చేశాను, అందుకే 500 రూపాయలు ఇచ్చుంటారు. ఓ ఐమ్ సో సారీ ఆర్కే రామకృష్ణ. నౌ ఐ రియల్లీ లైక్ యు. ఈ క్యారెక్టర్ ని ఫాలో అవుతున్నావా? ఎందుకు మళ్ళీ ఫోటో తీస్తున్నావు? ఇట్స్ జస్ట్ ఎ హాబీ. అందమైన జెంటల్ ని చూసినప్పుడు ఆనందంతో ఫోటో తీస్తుంటాను. ఓ ఏదో మ్యాగజైన్ కోసం అయి ఉంటది. ప్లీజ్ డోంట్ మైండ్. అరే భలే వారే, బామ్గర్ పవన్ గారికి 500 రూపాయలు ఇచ్చారు కదా, మళ్ళీ 1000 రూపాయలు నాకు దేనికి? పవన్ గాడు పెద్ద గారు ఎందుకు మళ్ళీ? ఉంచండి జాబ్ వచ్చేంత వరకు. ఉంచు బాస్, ఇంకో 4 రోజులు బతికే వచ్చు. మోయిరా బుడ్డోడా. మార్చాను. అదేంట్రా అబ్బాయి అమ్మాయిలా మారిపోయావు? బాస్ వర్ ఫియర్ అండ్ క్రై. మా మమ్మీ చెప్పేది, అందుకే బాయ్ లాగా మారాను. ఓ సో స్వీట్. వాచ్ మీ. మీకోసం వచ్చేసా. నా పేరు సృజన. ప్రేమికులు కలవరించే వేళ, ఊహలు గుసగుసలాడే వేళ. ఓకే ఇప్పుడు మనం విరహం గురించి మాట్లాడుకుందామా, విరసం గురించి మాట్లాడుకుందామా? వెల్కమ్ టు 92.7 బిగ్ ఎఫ్ఎం అండ్ యు ఆర్ లిస్నింగ్ టు సృజనాస్ రొమాంటిక్ టైం. మీకు ప్రశ్న మేడం, ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఒకరినొకరు చూసుకుంటూ ఏళ్ళు గడపడం మాత్రం కాదు, టేక్ బోల్డ్ డెసిషన్స్ యార్. ప్రేమ లేని జీవితం, ప్రేమించలేని జీవితం షుగర్ లేని కాఫీ లాంటిది. ఓకే ఇంకా చెప్పాలంటే కాఫీ ఫ్లేవర్ లేని కాఫీ లాంటిది. సో ది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఇస్ లెట్స్ ఆల్ ఫాల్ ఇన్ లవ్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు రొమాంటిక్ టైం. సో దిస్ ఇస్ ది ఫైల్. సృజన, కెన్ యు టేక్ ది అర్జెంటీనా ఫైల్ వాట్ వి యాక్సెప్టెడ్ ఫర్ ది యానిమేషన్? ఓకే సర్. కమ్ ఆన్ సర్, ప్లీజ్ లీవ్ మీ. వాట్స్ రాంగ్? ఐ లైక్ యు సర్. ప్లీజ్ లీవ్ మీ. Bloody bitch.
ఏ మీ ఎండి నీకు నచ్చలేదా నో నచ్చలేదు అసహ్యం అదేంటి రుచి చూడకుండానే నచ్చలేదని చెప్తే అలా నీ టేస్ట్ వేరేనేమో బావా ప్లీజ్ వదిలేయండి నచ్చలేదంటే ఓకే నా టేస్ట్ వేరేలే వాడి ఇచ్చే ఉద్యోగం నచ్చింది వాడి ఇచ్చే సాలరీ నచ్చుతుంది కానీ అక్క ఏంటి నువ్వు కూడా నీ మొగుడు వెనకేసుకుని వాడి దగ్గర సాలరీ తీసుకున్నందుకు వాడితో పొడుకో ఉంటావా ఏంటి ఇదర నీకు ఏంటి ఆ తలబిరుసు సమాధానం ఆ ఎండి ఇల్లు కట్టే కాంట్రాక్ట్లో లాభం కూడా చూసుకోకుండా ఉద్యోగం కోసం మీ బావ నీ కోసం ఇంత చేస్తే చూడండి నాన్న ఎలా మాట్లాడుతుందో నాన్న 1 మంత్ టైం ఇవ్వమండి మిమ్మల్ని నేనే పోషిస్తాను వీళ్ళింట్లో ఉంటున్నావనేగా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతున్నారు అదేంటి మూడోట్లో ఉన్నట్టున్నావు ఏం లేదులే కళ్ళు మూసుకో అంతే నీ కోపం ఉన్నవాళ్ళని దుమ్ము లేపేయ్ ఓకే ఏమైంది వాళ్ళ ఏమీ కాలేదు అన్నట్లు నా ఉద్యోగం నా ఉద్యోగమే పోయేటట్టు ఉంది అదేంటి అదంతే ఓకే ఆ విషయం వదిలే అది సరే ఇలా మూడ్ అవుట్ అయినప్పుడు నీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు నీతో మాట్లాడాలనిపిస్తుంది నువ్వు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు పాజిటివ్ యాటిట్యూడ్ వినాలనిపిస్తూ ఉంటుంది ఓకే డన్ కళ్ళు మూసుకొని ఒరే ఆర్కే వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయరా అను వచ్చేస్తా గ్రీక్ స్లేవ్ లాగా అంటే అంటే ఆమె క్లియోపాట్రా అన్నమాట ఆమె వెనక నేను బానిసను అన్నమాట ఓయ్ తనకు అవన్నీ చెప్తావేంటి సిగ్గు లేకుండా నో ప్రాబ్లం అయితే ఇవాళ నీకు మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటున్నాను ఏ బ్రాండ్ కొందాం నోకియా నోకియా కనెక్టింగ్ పీపుల్ నోకియా ఫోన్ ఎయిర్టెల్ కనెక్షన్ లెట్స్ గో వావ్ N97 ఐ థింక్ ఇట్స్ న్యూలీ లాంచ్డ్ వెల్కమ్ సర్ వెల్కమ్ మేడం ఇక నుంచి నాకు ఇష్టం వచ్చినప్పుడు నీకు నీకు ఇష్టం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసుకుందా మరి నాకు నువ్వు మా ఇద్దరికి ఇష్టమే కనుక నీకు ఈ ఫోన్ అవసరం ఉండదు ఈ సిమ్ కార్డ్ నీకోసమే తీసుకున్నాను ఇందాక ఓకే నా స్మాల్ గిఫ్ట్ బాయ్ కాల్ యూ లేటర్ Hello, 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 hello. Podama shikar ke nubu nenu cheke dama. Yevaru neni choti ki naaki vala santoshanga undile. Anta thanna yama joliga undile. Prati dinam ila manam. కలుసుకుంటే హాయిలే అదే తను అనాలని మనసు కోరుకుందినే హలో 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 పోదమా షికారుకే నువ్వు నేను చెక్కేద్దామా ఎవరు లేని చోటికి ఇప్పుడు ఎవరితో పడుకుని వస్తున్నావు పచ్చకమ్మల వాడి కళ్ళకు ప్రపంచం అంతా పచ్చగా కనపడినట్టు నీ కళ్ళు నీచమైనవి పచ్చకామెర్లు కామచేష్టలు అన్ని నీకేనే ఎంత ధైర్యం ఆయన ఇంట్లో ఉంటూ అంత పొగరగా ఉంటే వై యు లివ్ హియర్ నీ బ్రతికేదో నువ్వే బ్రతుకు వెళ్ళవ్ నీ శ్రేయస్సు కోరే వాళ్ళకి పచ్చకామెర్లు అంటావా ఓకే అర్థమైంది బ్లడ్ ఇన్ నారో మైండెడ్ పీపుల్ ఓ మగడితో ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రం ఎనీవే బ్లెసింగ్ ఇన్ డిస్గైజ్ ఎస్ నాకు నిజంగా అతనే కావాలి ఎస్ I want him. Nana, Japan ga definite ga mimmalni teeskellaniki vastanani. Nannu kshaminchandi Nana. Hi Srijana. RK, urgent ga ma intiki ra. Enduku Srijana? Neeto lechi povalani undi. Chudandi dani pogaru. Ante? Shut up and come home. ఓకే బాస్ హాయ్ హీరో నో బాస్ ఐ యామ్ జీరో నో నో యు ఆర్ ఏ గుడ్ యాక్టర్ నీ లెవెల్ కు ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఇంకా భరించలేను రా ప్లీజ్ గెట్ అవుట్ గెట్ అవుట్ లైట్ లైట్ ఏం బాస్ మన టైం అయిపోయిందా ఏంటి వీళ్ళిద్దరూ బైక్ ఎక్కి కూర్చున్నారు కోతుల్లాగా
బాస్ వస్తుంది నీ పార్ట్నర్ అక్క నీ కోసమే వెయిటింగ్ వావ్ వెరీ మెలోడియస్ ఏంటి అసలు ఏమైందని అడుగువా షట్ అప్ అని అన్నావుగా అందుకే నోరు విప్పాలో లేదో తెలియక ఇలా గిటార్ వాయిస్తున్నాను వీళ్ళెప్పుడూ అంతే అమ్మలేదు నాన్న షాక్ లో ఉన్నారు చాలా కాలంగా అక్క బావలతో ఉన్నావు ఇంతకాలం బావాదు టైప్ వెరీ కమోషన్ అవన్నీ ఎందుకులా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు ఆ రోజు ఆ పవన్ గారి ముందు కాఫీ బార్ లో నన్ను పిలిచావు కదా ఆ పగతో ఈ రోజు ఇంటి నుంచి పోమన్నాడు ఏదైనా హోటల్కి వెళ్దామని చెక్క హాస్టల్కి వెళ్ళలేము అయితే హోటల్కి వెళ్దాం ఏంటి ఆర్కి ఏమంటావు ఆ తర్వాత ఏదైనా చిన్న ఇల్లు అద్దెకి తీసుకుందాం చెప్పు ఓకే గానీ అంత డబ్బు అమ్మయ్యా నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు నువ్వు జీనియస్ ఫీ కదా తప్పు ఓకే ఈ రోజుకి ఏదైనా చిన్న హోటల్కి వెళ్దాం రేపు తక్కువ రెంట్ లో ఇల్లు తీసుకుందాం గుడ్ ఐడియా హలో బాబు ఏం కావాలి సార్ రూమ్ కావాలి సరే రండి సార్ 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 కస్టమర్ సార్ ఎప్పుడు చూసినా ముందే ఏం కావాలి రూమ్ కావాలి ఈ అమ్మాయి ఎవరా ఈయనెవరా ఈ పాప మా పాపే ఈయన మా ఆయన ఇప్పుడు ఇవ్వు రూము సర్లే పేర్లు చెప్పండి రామకృష్ణ సృజన శివాని రే ఇళ్ళని తీసుకెళ్ళి 201 లో పడేరా మీరు ఏడో సంతకం పడేయండి ఏ కింద అంతా దిగిపోయింది రండి సార్ బాగుందిరా రూమ్ బాగుంది శివాని నువ్వు ఇక్కడ పడుకో సృజన అక్కడ పడుకుంటది నేను ఎంచక్క మధ్యలో పడుకుంటానే శివ నేను ఇక్కడ పడుకుంటాను నువ్వు అక్కడ పడుకో మై జీనియస్ కింద పడుకుంటాడు గుడ్ ఐడియా అమ్మని పురుద్రోహి హలో అక్కడ పడుకో మమ్మల్ని కాపలా కాస్తు ఏం చేస్తాం కర్మ పడుకోండి హాయిగా పడుకోండి గుడ్ నైట్ గుడ్ నైట్ అక్క ఏంటలా కొరివిదేయంలా చూస్తున్నావు ఇప్పటికింకా నా పరిస్థితి ఇంతే ఒక అందమైన అమ్మాయిని రూమ్ లో ఉంచుకొని ఈ చెత్త గోడ ఇక్కటిక నేల ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు దీనికన్నా సత్యం రామలింగరాజుకి పడిన శిక్ష బెటర్ ఏంటో నీ గోళ నాకు నిద్ర వస్తుంది ఈ ఇంట్లో కుక్క లేనట్టుండి మీద పడితే జాగ్రత్త ఇదేంటి వెరైటీగా రివర్స్ ఉంది బి ఎ గుడ్ గర్ల్ ఓకే జాగ్రత్త బై 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 యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్ ఐ నో ఆ స్టూపిడ్ ఫెలో పని ఇన్ ద నేమ్ ఆఫ్ రెసెషన్ సృజన నువ్వు ఈ టైంలో నా ఉద్యోగం పోయింది నా మెడలో ఈ గోల్డ్ చైన్ తీసుకెళ్ళి డబ్బులు తీసుకురా ఓకే అంటే ఈ రోజు కూడా మనకు ఉద్యోగం రాకపోతే ఈ గొలుసు డబ్బులతో బతకాలన్నమాట అవును అయితే నా వీడియో కెమెరా ఈ గిటార్ కూడా అమ్మేస్తాను వద్దు అభిరుచిని అమ్మొద్దు నా ఇన్సూరెన్స్ ఫ్రెండ్ చెప్పేది డబ్బు మనకు కావాల్సిన టైంలో హెల్ప్ గా ఉండాలి లేకపోతే ఈ పేపర్ మనీకి అర్థం లేదనేది సో డో వారీ విల్ గో అహెడ్ బెస్ట్ ఆఫ్ లక్ లక్కీ లాస్ట్ 50 రూపీస్ ఆర్కే
నువ్వు ఇక్కడ నువ్వే విట్రా ఈ తాకట్ షాప్ లో ఏం చేస్తున్నారా నేను సాక్షిలో గానీ ఈనాడు గానీ ట్రై చేస్తున్నానరా మేము ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాం ఓ సరే నంబర్ ఇవ్వు 98491 98 4. నీ జాబ్ ఏమైందిరా అదంతా పెద్ద కథరా బాబు ఏదన్నా ఆస్తులు పెట్టుకున్నారా బాబు నంబర్ ఆ నంబర్ ఫిట్ చేసుకోరా 98491 98 23659 సీరియస్ సిటిజన్స్ అంటే వీళ్ళనేమో నో స్మోకింగ్ ప్లీజ్ యువర్ స్మోక్ ఈస్ ఇంజురియస్ టు అవర్ హెల్త్ కానీ నీ జేబు మాకు ఉపయోగపడుతుంది హలో బాస్ చల్లని థమ్స్అప్ 2 అంటే 2 తెలుసుగా తెలుసు నేను 16 అనాల తెలుగోని తెలుగులోనే మాట్లాడు తెలుగులోనే ఆలోచించు తెలుగులోనే తాగు సారీ బాస్ నా జేబోడు కొట్టేశాడు కొట్టేశాడా పర్వాలేదు తాగు పైసలు తర్వాత ఇద్దుగా చాలా థ్యాంక్స్ ఇది హైదరాబాద్ మరి జాగ్రత్తగా లేకపోతే ఏదన్నా కొట్టేస్తారు థ్యాంక్స్ బాస్ లేకపోతే గర్వం పొగరు కొవ్వు నాకే గాని జస్ట్ 100,000 రూపాయలు అంటే 1,00,000 రూపీస్ ఉంటే 365 రోజుల్లో అంటే ఒక సంవత్సరంలో ఇటువంటి బెంజ్ కార్ ఒకటి కొంటాను నా మెదడును ఉపయోగించి అంటే ప్రపంచం డబ్బు సంక్షోభం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు 100,000 ఒక్క సంవత్సరంలో చేస్తానంటున్నావు గ్రేట్ అది సరే కానీ ఆ లిప్ రీడింగ్ సంగతి చెప్పండి అసలు పామ్ రీడింగ్ చూశాను ఫేస్ రీడింగ్ విన్నాను ఆ లెగ్ రీడింగ్ చదివాను కానీ ఇదేం విడ్డూరం సార్ లిప్ రీడింగ్ నాకు జీవితంలో రకరకాల ఆటలాడుకోవడం అలవాటు ఈ లిప్ రీడింగ్ కూడా నేర్చుకుని ఆటలా ఎంజాయ్ చేస్తున్నాను అయితే అటు చూడండి అక్కడ అబ్బాయి అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడో చెప్పండి ఓకే చూడు రేపు కరెక్ట్గా కాలేజ్ టైంకి వచ్చాయి నేను మీ కాలేజ్ అవుట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను అక్కడి నుంచి మన ఇద్దరం చెక్ చేద్దాం మళ్ళీ కాలేజ్ విడిచిపెట్టే టైంకి నిన్ను ఇక్కడ డ్రాప్ చేస్తాను ఓకే హౌ ఈస్ మై శృంగార పథకం మీరన్న డైలాగులు అవే అని ప్రూఫ్ ఏంటి అడిగింది నువ్వు పోయి నువ్వే వాళ్ళని అడుగు నేను చెప్పింది రైటా రంగా అని పో హలో బాస్ నువ్వు ఈ అమ్మాయితో రేపు కాలేజ్కి కరెక్ట్ టైంకి వచ్చాయి నేను మీ కాలేజ్ అవుట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను మన ఇద్దరం ఎక్కడికైనా చెక్ చేద్దాం మళ్ళీ కాలేజ్ అయిపోయే టైంకి ఇక్కడే వదిలేస్తాను అన్నావా లేదా అవునరా అన్నానరా అడగడానికి నువ్వెవడరా నువ్వేమన్నా దాన్ని అన్నవా తమ్ముడివా లేక లవర్వా నో బాస్ నేను ఎవరిని కాదు జస్ట్ లిప్ రీడింగ్ టెస్ట్ అంతే టెన్షన్ అవ్వకు మన మామూలుడు కాదు సార్ నేనే ఓ జీనియస్ అనుకుంటే నాకో బాల మీద తగిలింది ఇప్పుడు మీరు సూపర్ జీనియస్ మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను ఏదో నా నడుము విరిగిన కోపంతో అలా అన్నాను సారీ సార్ ఓకే సరే నీ మేధస్సును ఉపయోగించి 100,000 రూపాయలతో 100,000 జస్ట్ కేవలం 1 సంవత్సరంలో అంటే 365 రోజుల్లో సంపాదిస్తానన్నావంటే నువ్వు నిజంగా అందరికన్నా మేధావే ఎస్ సార్ నా మెదడుకి ఇప్పటివరకు సరైన పని దొరకలేదు ఓకే ఆ డబ్బు నేనిస్తాను కార్యక్కు నేనేమన్నా వెర్రి వెదవని అనుకున్నారా ఇందాక మిమ్మల్ని బండబూతులు తిట్టాను ఆ కక్షతో తెలివిగా మీ ఇంటికి తీసుకెళ్లి నా బెండు తీస్తారు మక్కెలు ఎరగొడతారు మాకు మీ ధనవంత సంగతి తెలుసు సార్ నిన్ను నీ మక్కలు విరగొట్టాలంటే మా ఇంటి దాకా ఎందుకు ఇప్పుడే ఇక్కడే కాల్చి చంపేవాణ్ణి బట్ నేను అలాంటి వాడిని కాదు ఓకే గుడ్ బై గెట్ ఇన్ ద కార్ సార్ అసలు మిమ్మల్ని తిట్టిందేమో నేను నాకెందుకు డబ్బులు ఇస్తారు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి
వెరీ వెరీ సింపుల్. చెప్పాను కదా, ప్రపంచం మనీ క్రంచ్లో ఉంటే, ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతుంటే, నువ్వేమో 365 రోజుల్లో 1 లక్షని 100 లక్షలు చేస్తానంటున్నావు. అంటే నువ్వు సూపర్ జీనియస్, అంటే రియల్ మేధావివన్నమాట. నీలాంటి వాళ్ళు నాకు కావాలి. లక్ష ఏంటి, ఎంతైనా ఇస్తాను. నన్ను నమ్మి ఈ అవకాశాన్ని జారబిడుచుకోకు. అదృష్టం ఎప్పుడో ఒకేసారి తలుపు తొడుతుంది, ఒకేసారి. యునో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో పైకొస్తావు. నీ అనుమానాలతో దరిద్రుడిలా రోడ్డున పడతావు, తెలుసుకో. ఐమ్ గోయింగ్. నీ టైం నా టైం వేస్ట్ చేయకు. ఓకే సార్, నిండా మునిగినాక చలి ఏంటి? నా బొంద నా దగ్గరే ఉంది. సూచన ఇచ్చిన గోల్డ్ చైన్, డబ్బు, తను కొనిచ్చిన మొబైల్ ఫోన్, లాస్ట్ 50 రూపాయల నోట్తో సహా ఎవడో కృష్ణ పరమాత్ముడిలా అపహరించాడు. ఇప్పుడు నేను ఒక వేస్ట్ ఫెలో. ఓకే సార్, మీ ఇష్టం. మాక్సిమం చంపుతారు అంతే కదా, పదండి. నీ పేరేంటన్నావు? ఇంతవరకు ఏమనలేదు సార్. రామకృష్ణ, ఆర్కే అంటారు అందరు. ఓకే, కమ్ ఇన్సైడ్. ఇస్ షీ గుడ్ లుకింగ్? ఎస్ సార్, చాలా బాగుంది. షీఈస్ బ్యూటిఫుల్. యా, ఐ మీన్ హర్ వైఫ్. సారీ సార్, ఐమ్ వెరీ సారీ. పర్వాలేదు. నెవర్ ఫీల్ సారీ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఎందుకంటే అందాన్ని ఆరాధించని వాడు నా దృష్టిలో నపుంసకుడు. ఇంపార్టెంట్, అందాన్ని ఆరాధించే అవకాశం దొరికితే ఆస్వాదించు, అనుభవించు. ఎప్పుడైనా ఆడదాన్ని టచ్ చేసావా? టచ్ అంటే పెద్దగా టచ్ చేయలేదు, కానీ ఇలా కళ్ళు మూసుకొని నా ఊహాలోకంలో టచ్ఏం కర్మ అన్నీ చేశాను. ఫన్నీ గాయ్. సో లెట్ అస్ బిగిన్ ద గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ మనీ. బిఫోర్ దట్ ఏం తీసుకుంటావు? విస్కీ, బ్రాండీ, రమ్, వోడ్కా? నాకు అలవాటు లేదు సార్. ఇప్పుడు అలవాటు చేసుకో. నో సార్, ఓ గ్లాస్ మంచినీళ్ళు చాలు. ఇలాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కడతాను? మిస్టర్ ఆర్కే, ఇటువంటి పనులని నేనే స్వయంగా చేసుకుంటాను. పని వాళ్ళకు చెప్పను, వాళ్ళ కళ్ళు మంచివి కావు. అలా అనకండి సార్. ఓకే, ఇప్పుడు నీకు నేను డబ్బిస్తాను. ఎంతంటే 1 కోటి రూపాయలు. జోక్స్ చేయకండి సార్. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి 10 రూపాయలు కూడా ఇవ్వరు. అవసరమైతే తిరుపతి హుండీలో వేస్తారు కొన్ని కోట్లు. అటువంటి దేశంలో, సమాజంలో ఉన్న నాలాంటి వాడికి 1 లక్ష రూపాయలు చాలు సార్. ఇవ్వండి సార్, జస్ట్ 1 ఇయర్లో 100 లక్షలు చేస్తాను. అందుకే 1 లక్ష కాదు, 100 లక్షలు ఇస్తాను. వాటిని 10,000 లక్షలు చెయ్యాలి. అంటే 100 కోట్లు చెయ్యాలన్నమాట. చెయ్యగలవా? మీకేం లాభం సార్? ఎస్, ఇప్పుడు కరెక్ట్ బిజినెస్ లోకి వచ్చావు. 365 రోజుల తరువాత 98 కోట్లు నువ్వు తీసుకొని, నేనిచ్చిన 1 కోటికి ఇంకో 1 కోటి రూపాయలు తిరిగిపు. అంతే. నేను మిమ్మల్ని మోసం చేస్తా? చంపేస్తాను. ఏదో సరదాగా అన్నాను సార్. అవును సార్, ఇలా నా 1 కోటి రూపాయలు ఇవ్వడంలో మీ అంతరార్థం ఇంకేమైనా ఉందా? ఉంది. ప్లెజర్, ఆనందం, ఆట, గేమ్, రియాలిటీ షో. ఓహో. ఎస్ మిస్టర్ ఆర్కే, ఇది ఒక గేమ్. సార్, ఈ గేమ్ వల్ల మీకేం నష్టం రాదా? రాదు. ఇదే విధంగా 365 రోజులు రోజుకు 1 కోటి రూపాయల చొప్పున మీలాంటి వాళ్ళకిస్తే 365 రోజుల తరువాత 365 కోట్లు కష్టపడకుండా వస్తాయి.
రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇదే విధంగా ఇంకో 40 సంవత్సరాలు అంటే 40 × 365 = 14,600 కోట్లకి 10 రెట్లు అంటే 1,46,000 crore 1,46,000 crore నా ఆస్తి. ఓకే, సో హై బాబాయ్, నో వరీస్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో 1,00,000 రూపాయలు ఇవ్వమంటావా? ఊరుకోండి సార్, నేను అడిగిన 100,000 రూపాయలు నాకు ఇవ్వండి చాలు. నో, 1,00,000 రూపాయలు ఇస్తాను. 100 కోట్లు చేయగలవా లేదా? ఓకే, డెఫినెట్గా చేస్తాను సార్. మొదట ఈ 1,00,000 రూపాయలని 100 కోట్లు చేసి 2 కోట్లు మీకిచ్చి ఆ మిగిలిన 98 కోట్లతో ఇంకో 100 రెట్లు అంటే 9,800 కోట్లు మరో సంవత్సరంలో చేస్తాను. ఇవ్వండి సార్. కానీ 3 కండిషన్స్. అంటే? అదే గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ మనీ. చెప్పండి సార్. కండిషన్ నంబర్ 1, నేను 1,00,000 రూపాయలు ఇక్కడ పెడతాను. అది మొత్తం ఒకేసారి 60 నిమిషాల్లో తీసుకువెళ్ళాలి. కండిషన్ నంబర్ 2, ఇక్కడ ఎవరిని ఏ సహాయం అడగకూడదు, ఎవరు చెయ్యరు, నాతో మాట్లాడకూడదు. 60 నిమిషాల్లో మొత్తం 1,00,000 రూపాయలు ఒకేసారి తీసుకువెళ్ళాలి. కండిషన్ నంబర్ 3, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యి తీసుకువెళ్ళలేకపోతే గ్రేస్ టైం ఇంకో 10 నిమిషాలు ఇస్తున్నాను. ఎందుకో తెలుసా సార్? ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి. ఆ 10 నిమిషాల్లో పారిపోవాలన్నమాట. అలా వెళ్ళలేకపోతే ఈ ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే ఈ రివాల్వర్తో నిన్ను చంపేస్తా. అంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు సార్? అసలు డబ్బులు తీసుకురండి ఫస్ట్. 60 నిమిషాలు కాదు, 6 నిమిషాల్లో అలా చిట్కెలో 1,00,000 రూపాయలు తీసుకొని మాయమైపోతా. ఓకే, సో కండిషన్స్ అన్ని అర్థం చేసుకున్నావు కదా? 60 నిమిషాలు, ఆ తర్వాత 10 నిమిషాలు గ్రేస్ టైం. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా ఆట? ఎస్ సార్. ఓకే, వీడు బిల్డప్ చూస్తుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేటట్టు లేడు ఇవాళ. అయినా 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళడానికి 60 నిమిషాలు దేనికి? వీడి బొందా, ముందు పైసలు దేని చూద్దాం. ఈడేంటి లాక్కొస్తున్నాడు? అయ్య బాబాయ్, అదంతా డబ్బే. అబ్బో, ఏంట్రది, ఇదంతా డబ్బేనంటావా? సరే, ఉడికేదాకా ఉన్న ప్రాణం వార్చేదాకా లేదని ఏంటో నాకంతా కంగారు వచ్చేస్తుంది. అయ్య బాబోయ్, ఈడేంటి ఇంకోటి తెస్తున్నాడు? ఇదంతా బ్లాక్ మనీ అయి ఉంటుంది. అయినా ఏ కలర్ అయితే మనకేంట్లే, డబ్బు డబ్బే. చూద్దాం ఏముందో వీటి లోపల. ఇదంతా డబ్బేనా సార్? ఎందుకు, నువ్వే చూస్తావు కదా సార్. అన్నీ 50 రూపాయలు కట్లు. బ్యాగులు పట్టుకెళ్ళిపోతున్నాడు. రెండో కండిషన్ మరి. అమ్మ, ఇది నిజమే? ఇప్పుడు టైం కరెక్ట్గా 8:30. కండిషన్స్ గుర్తున్నాయి కదా? 60 మినిట్స్ + 10 మినిట్స్. ఒక్కసారి డబ్బును టచ్ చేయొచ్చా సార్? ఈ డబ్బంతా నీదే. డ్రీమ్స్ కమ్ ట్రూ, కల నిజమవడం అంటే ఇదేనన్నమాట. ఇది నిజమే సార్? ఒక్కసారి నన్ను గిల్లండి సార్. అయితే ఇది నిజంగా నిజమే? కాలం వృధా చెయ్యకు.
ఓహో, ఇంతకాలానికి నా మెదడును ఉపయోగించే టైం వచ్చింది. ఓకే, కండిషన్ నంబర్ 1, ఈ మొత్తం కోటి రూపాయలు 60 నిమిషాల్లో ఒకేసారి నువ్వు తీసుకువెళ్ళాలి. కండిషన్ నంబర్ 2, ఇక్కడ ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరు నీకు సహాయం చెయ్యరు. కండిషన్ నంబర్ 3, 60 నిమిషాల్లో ఈ మొత్తం డబ్బు తీసుకువెళ్ళలేకపోతే నీకిచ్చిన 10 నిమిషాల గ్రేస్ టైంలో నువ్వు పారిపోవాలి, లేదంటే 15 కిలోమీటర్ల దూరంలో నువ్వెక్కడున్నా సరే కాల్చి చంపేస్తా. ఓ మంచి కాఫీ తాగి మీరు మీ మెదడుని ఇంకో 0.25% ఉపయోగించి 60 నిమిషాల్లో నేను ఈ డబ్బును ఎలా పట్టుకెళ్ళగలను ఆలోచించుకొని రండి. గేమ్ ఆడుతున్నాడనమాట. టైం అయిపోతుంది, బయటికి వెళ్ళి ఆటో కానీ టాక్సీ కానీ పట్టుకొస్తే, మరి డబ్బు సంగతి ఏంటి? అయ్య బాబాయ్, 100 రూపాయలకే మర్డర్ చేసే రోజులు ఇవి, అటువంటిది 1 కోటి రూపాయలు, అందులోనూ 50 రూపాయల కట్లు, అంటే 2000 కట్లు. ఓకే, ఇప్పుడు నా మెదడును ఇంకో 0.25% యూజ్ చేస్తాను. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేను. నా జీవితంలో మొట్టమొదటిసారి అదృష్టం వరించింది నన్ను. I have to do something. Yes. Kidani cheyali. Ha? Ha? Ay baba, time aipothundi. Already 15 minutes aipindi. Yes. My money is safe. Dappu pattukalalante back konali. No. Back sampadinchali. Konali. Let sampadinchali. Ante bayitki vellali. Bayitki vellakudadani condition em ledhu kada. No. Itu kadu. Atu. Shit. Itu. Ha. Ite ite. Go go go. Back dorukutundi. Back sampadinchali. డెఫినెట్గా. ముందు సృజనకు ఫోన్ చేయాలి. బాబాయ్, టైం అయిపోతుంది. రూపాయి కాయిన్ ఉందా? లేదు. పెట్టే దెన్ చావు. విడిది పెద్ద మొబైల్ బార్ లా ఉంది, పోనీ వీడిని అడిగి ఆ డబ్బు ఆటోలో పట్టుకెళ్తే. నో 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 వే. ఏంటి కలంతన బాగా డల్ గా ఉంది. ఆర్థిక డబ్బు నాకన్నా వీడియో బెటర్. ప్రస్తుతానికి ఓ 10 రూపాయలు అప్పిస్తావా? ఎవ్వనో, ఓన్లీ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తానా? అప్ప వీడబ్బా ఫ్యూచర్ లో పెద్ద ఫైనాన్స్ కంపెనీ పెడతాడు, ఆ తర్వాత బోర్డు తిప్పేయడం ఖాయం. నేనే మూస్తి, ఈడేరా మూస్తి. అడుగు, వాడైన ఆపద్ బాంధవుడు. జై చిరంజీవా. హలో 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 సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను ప్లీజ్. నన్నే సార్ అన్నావంటే నువ్వు నువ్వెవడో దొంగన కొట్టుకుపోయి ఉండాలి. చెప్పు, ఎలక్షన్లు వచ్చాయా? అర్ధంతరంగా ఎవడన్నా చేస్తే కంటెంట్ చేస్తున్నావా? ఓ, ఇంగ్లీష్? ఐ థింక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. నేను తెలుగులో ఆలోచించను, బట్ తెలుగులో తిరుగుతాను, ఇంగ్లీష్లో మాత్రమే ఆలోచిస్తాను. ఏ సెక్రటేరియట్లోనూ పనిచేసి అక్కడున్న బోగస్ పైరవి గల ఫ్రాడ్ చూసి ఇలా అయిపోయి ఉంటాడు పాపం. నో బాస్, నాకు అర్జెంటుగా నీ గోనె సంచులు కావాలి. ఏ, ఏమన్నా మర్డర్ చేసావా? డెడ్ బాడీని పాతి పెట్టానుగా, నాకెందుకులే. నీకు ఈ గోనె సంచులు ఇస్తే నాకేమిస్తావు? ఎంత ఇస్తావు? నా దగ్గరే ఉంది నా బొందా. ఓకే, ఇంకో 25 నిమిషాల్లో 1000 రూపాయలు ఇస్తాను. నిన్నే కాదు, హైదరాబాద్ లో ఎవ్వడిని నమ్మను. నీ షర్టివ్, ఈ గోన్ సంచి ఇస్తా, బాటర్స్ ఇస్తాం,
ఓహో ఎక్సలెంట్. కరెన్సీ పుట్టినప్పుడు పుట్టిన బాటర్ సిస్టమ్ ఇప్పుడు ఈ గోన సంచులు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఐన్స్టీన్ యు ఆర్ కరెక్ట్. ప్రస్తుతం మనం లైట్ కన్నా వేగంగా ప్రయాణిస్తున్నాం. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ బ్లాక్ హోల్ నుంచి కూడా బయటపడచ్చు. ఐఎమ్ గోయింగ్ టు విన్ ద గేమ్. నాకు ఈ ఇంకో గోన సంచి కూడా కావాలి. నాకు ప్యాంట్ కావాలి. ఈ ఈ ప్యాంట్ నీకు ఇస్తే నేను రోడ్ మీద వెళ్ళాలరా? అసలే అండర్ వేర్ ఉందో లేదో? ఆ ఉంది. ఈ బట్టలను ఇవ్వరా? అవన్నీ వేసుకుంటాను, చస్తానా? అయితే నీ వాచు ఆ షూస్ ఇవ్వు. నుమ్మని నేను కదరా దొంగన కొడుకుని, నువ్వేరా మురికి నాయల. ఇవ్వు తొందరగా, ఇవ్వురా, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, టైం అవుతుంది, ఇవ్వు. అది ఈ మధ్యనే అంటే పోయిన సంవత్సరం ఎవరో ప్రజెంట్ చేశారు. ఈ షర్ట్ నీకంటే నాకే బాగుంది. అఫ్కోర్స్ నా షర్ట్ నీకు ఎలాగ బాగుంటుంది? టైం బాబు, ప్రస్తుతం నీది టైం. కానీ ప్యాంట్ 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 జిహెచ్ఎంసి కంపంతి దగ్గరే ఉంది. తొందరగా 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 ఇవ్వరా. ఈ పైజమా కూడా రీసెంట్ గానే ఎవడో ఇచ్చాడు 2002లో. ఈ వేస్ట్ సంచులకి ఇంత వాల్యూ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ప్రపంచంలో మార్పు వస్తుంది వస్తుంది అంటే ఏదో అనుకున్నాను, ఇదే. గ్రేట్ యూ టు లుక్ గ్రేట్ యార్. ఇంకో 29 మినిట్స్ ఉంది. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయాలి. ఏ పెంట గొప్పలో ఉందో ఏమో. వీళ్ళందరూ నన్ను పిచ్చోడనుకుంటున్నారేమో. వాట్ మిస్టర్ ఆర్కే, ఇంకా అవ్వలేదా? ఇంకా 2 మినిట్స్ టైం ఉంది సార్. వెల్ డన్. ఇదిగో. ఏంటి సార్ ఇది? నీకు చిన్న బహుమతి, తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. డన్. మళ్ళీ కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత వస్తాను నా 2 కోట్ల కోసం. అవసరం లేదు సార్, నేనే వస్తాను 2 కోట్లతో. ఏ 500 రూపాయలు కట్లు ఇవ్వచ్చు కదా? 1 నిమిషంలో వెళ్ళిపోయాడు. 50 రూపాయలు కట్లు ఇచ్చాడు. మొయలక చస్తున్నాను. అది కూడా 1 కోటి రూపాయలు మరి. అబ్బా
ఉన్నాయి. ఇదొకటి మనుషులు చూసి ఏం నేర్చుకోలేదు, ఇంకా విశ్వాసంతో బొవ్వో ఉంటుంది. ఓహో మనకేటప్పుడు చూసి భయపడింది అనుకుంటా. బిహెచ్ఎల్ దగ్గర శ్రవంతి కాలనీకి వస్తావా? ఏంది ఉల్లిగడ్డలా కందగడ్డలా? ఉల్లిపాయలు కాదు, కందగడ్డలు కాదు, పేపర్స్ అదే చిత్తగడ్డలా? ఒక్కడివినా? నేను ఒక్కడినే. కొంచెం హెల్ప్ చేస్తావా? లోపల పెడదాం. నాకు నాడు నొప్పి. ఈ మధ్య దుబాయ్ పోరాడు తగులుకుందిలే. చేత కాగితాలు నీకు ఆటు ఎక్కు. నీ బతుకంతా ఆటో తగులుకుంటారా? హెల్ప్ చేయమంటే చేయలేదు కదా. ఏంటాడు అద్దంలో దొంగ చూపులు చూస్తున్నాడు, దొంగకోళ్ళు పట్టేవాళ్ళ. వీడిని చూస్తే జర డౌట్ ఉంది. చేత నా కొడుకు లెక్క లేడు. సాలే అరే ఇస్కి మూట నిండా మస్తు పైసలున్నాయి. అమ్మని అమ్మ వీడేదో గమనించినట్టున్నాడు. వీడి ఫేస్ చూస్తుంటే ఒసామా బిన్లాడన్లా ఉన్నాడు. ఆవులు నరికేవాడి ఫేసు వీడును. అమ్మో ఇప్పుడు ఎలా? డబ్బు నడిచేందుకు ఏదో ఒకటి చేయాలి. రెండు సూట్ కేసులు కొనాలి. జల్దీ ఫోన్ ఉంటారే. హలో బాబు. అరే చెప్. కాదు కొంచెం మా సూట్ కేసు షాప్ దగ్గర ఆపోయా? ఆపుతానవే. అరే ఫోన్ ఉంటావే సాలి, ఫోన్ ఉంటా. బోలో పైసలా? నిజమా? పైసలు అంటారా బాయ్? ఏడున్నారో తెలుసుకో. ఏడున్నారా? షాప్ వచ్చింది ఆపమంటావా? బాబు డబ్బులు ఇస్తాను, రెండు సూట్ కేసులు తీసుకురా. అమ్మయ్యా మనం ఈ సూట్ కేసులు కొనికి పోతే మన ప్లానింగ్ కావాలే. అరే చెప్తున్నా కదా బాయ్, నేనే వెళ్తానులే. నాదిరా నీది కాదు. హలో బాస్. జెట్ స్పీడ్ లో వస్తుండు సాలే గాడు. నేను హైదరాబాద్ వాడినే. పోనే. కొట్టి కొట్టి దిమాగ్ ఖరాబ్ అయింది కదరా. కేల్కతున్నాయి వారే, ముందు చూపిస్తా. ఈయన కొడుకులు తేడా తెచ్చిండ్రు సాలే గాడు. చూస్తాలే తగిలింది ఏదో రాడు. ఇప్పుడు పగులుద్దీడు హెడ్. ఇప్పుడు ఇంకో రియాక్టేషన్ స్టార్ట్ చేస్తానరా. వస్తున్నానుండ్రా. దిగు దిగు నా కొడుక. నేను కష్టపడి గేమ్ గెలిచి డబ్బులు గెలిస్తే అప్పుడంగా నా దగ్గర కొట్టేసామని చూస్తావట్రా. బ్రెయిన్ రా. నా బ్రెయిన్ ఏమనుకున్నావు? అసలే నేను జీనియస్ని మరి. అమ్మా ఓహో మేడ్ ఇన్ చైనా. ఇండియన్ మార్కెట్ అంతా వీళ్ళే. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ తైవాన్, ఆఖరికి మేడ్ ఇన్ శ్రీలంక కూడా. మేడ్ ఇన్ ఇండియా తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని చిన్న దేశాలు కనిపిస్తున్నాయి. ఏదో రోజు డెఫినెట్గా వస్తుంది ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా అని, నాలాంటి జీనియస్లు బాగా పెరిగితే. ఇలా కాదు, ఇది పద్ధతి. ఎన్ని ఉన్నాయిట్రా బాబు? ఒకటి ఫినిష్.
మల్లేష్ గారు చెప్పింది గీరోటే కదా. ఏడ్రవై ఈ మురికి డ్రెస్ మార్చాలి. అమ్మా ఎంత బరువు నెట్రా. ఇలా కాదు అది హైదరాబాద్ బిర్యానీ తిని బాగా పలుచావరా. ఇదిగో ఉంచు నీ హాస్పిటల్ ఖర్చుకు పనికి వస్తుంది. అమ్మా నేను దొరికినట్రా మీకు. ఈ మొబైల్ నాదే. కాల్ టాక్సీ వెహికల్ మార్చొచ్చు 9849025177. ఓకే అప్పా చోట వాళ్ళ ఉన్నాను బయట రే. ఈడెవడో ముడుతున్నట్టున్నారా ఈడ్రవై. అరే మన మనిషి కాడే ఏమైందిరా ఏమైందిరా బాయ్. అరే నా యూనిఫామ్ తో పాటు మొబైల్ కూడా తప్పేసిండు నా ఆటో ఏదిరా బాయ్. అరే పైసలు సంచులేరా బాయ్. పైసలు నీకు ఆటలా వేసుకుని పోతా పోతా హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చిపోయాడు. పైసలు ఇచ్చింది ఆసుపత్రి కదరా నీ సాగు పైసలు సంచులు దొరకలేదు నీ పొంగి పగిలిందే నడుదురా బాయ్. కూర్చో ఏమనుకున్నాడురా సాలిగాడు తీపండి పోనీ ఎలెట్ పైన పైసలు సంచులు పట్టాలి నడు. Yes, Blue Call Taxi. Hello. నేను హీరో మహేష్ బాబుని మాట్లాడుతున్నాను. మహేష్ బాబా ఎయిర్పోర్ట్ రోడ్ లో పెట్రోల్ బంక్ దగ్గర నా కార్ పడింది. నాకు అర్జెంట్ గా క్యాబ్ కావాలి. ఓకే ఓకే పంపిస్తాను. ఓకే ఐ లవ్ యు మహేష్ బాబు. ఈ టైప్ ఉంటారన్నమాట. అబ్బా ఇంత కాలానికి మహేష్ బాబు కార్ పాడైపోయింది. ఆటో కనిపించకపోతే నా పెండ్లం బొక్కలు ఇస్తుందిరా బాయ్. ఇక్కడ మార్చేస్తాం వెహికల్. ఏడ్రా సీదా ఈ రోడ్లో పోదాం గాడి ఈ దిక్కునే పోయి అక్కడే అక్కడే అదే రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్. హలో సార్ ఎక్కడ. ఇక్కడే వచ్చేస్తున్నాను. మీ గురించి వెయిటింగ్ సార్ త్వరగా రండి. 2 మినిట్స్ ఆగండి ప్లీజ్. ఇడికి డౌట్ వచ్చిందా. ప్రపంచంలో డౌట్ మాస్టర్లు ఎక్కువైపోయారు. అస్త్రం ప్రయోగిస్తా దళం మూలం ఇదం జగత్ ఓపెన్ చేయి. ఏంటి సార్ ఇంత బరువు ఉంది. ఏముంటాయి బట్టలుంటాయి డబ్బులుంటాయేంటి పెట్టు పెట్టు. ఈడికి అనుమానం వచ్చిందనమాట రాట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే చెప్తా. సార్ ఇంతే ఇంకే ఉన్నాయా. అంతే ఇంకే ఉంటాయి నువ్వు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నావు పెట్టు పెట్ట. అంత బరువు ఉంది డబ్బులు కానీ లేవు కదా. అందులో ఏమున్నాయి సార్ బట్టలేనా. డబ్బులు ఎందుకు ఉంటాయిలే తమరు గెటప్ చూస్తేనే అర్థమైపోయింది. అప్పటి అప్ప అప్పుడే వీడి బుర్రలో రైళ్లు పరిగెట్టేస్తున్నాయి అనమాట. ఏదో డెసిషన్కి వచ్చేస్తున్నట్టున్నాడు. ఇస్తా నీకు కూడా ఒక రాట్ ట్రీట్మెంట్. నన్నే అనుమానిస్తారట్రా చెప్తా. నా హ్యాండ్ని కాళ్ళ ఉపయోగించి బ్రేక్ వేస్తాను వెరైటీగా. ఏంటిది ఇక్కడ బ్రేక్ వేస్తే ప్రపంచం అంతా ఆగిపోయింది. మన ఇద్దరం డ్రెస్ మార్చుకుందాం. గెటప్ మారిస్తే బాగుంటుంది. ఏంటి మన మొబైల్ ఫోన్స్ కూడా మార్చుకుందాం. ఈడు పెద్ద సైజు పందిలా ఉన్నాడు. ఈడు హైదరాబాద్ బిర్యానీయే. ఇప్పుడు ఈ గెటప్లో షాపింగ్కి వెళ్తాం అన్నమాట. అమ్మాయ్యా ఓహో ఇరగా తీస్తా చెప్పండి సార్. చెప్పడా లేవు ఇంకా అన్ని వేడాలే.
పట్టుకో, నేను ఇలా వేస్తా ఉంటాను, నువ్వు అలా పట్టుకుంటా ఉంటావు. క్యాచ్. ఇది ఉంచు, తీసుకో. ఎవడండి అడవి రాముడు, ఇది పట్టుకో. ఇవన్నీ కొనటానికి నేను ఇప్పుడు ట్రై చేస్తాను, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తాను. ఎరా జగ్గుందా నీకు? ఇట్స్ హ్యాపెనింగ్ మ్యాన్. ట్రయల్ రూమ్ ఎక్కడ? కానీ కానీ బిల్లు వేలిద్ది. హౌ ఆర్ మై లుకింగ్ ఎలా ఉన్నాను సార్? ఇలా ఇవ్వండి సార్, ప్యాక్ చేస్తాను. ఏంటి అది? ఇవ్వండి సార్, ప్యాక్ చేస్తాను. మళ్ళీ క్యాచ్. అబ్బో అయ్యో అబ్బా, ఓ కొత్త సిప్పు కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. టాక్సీ స్టాప్ 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 ఆగాగు, డోర్ ఓపెన్ చేయి, డిక్కీ కొంచెం ఓపెన్ చేయి. హలో, ఎస్ బ్లూ కాల్ టాక్సీ. మీ బ్లూ కాల్ టాక్సీకి యాక్సిడెంట్ అయింది. ఎక్కడ, ఏమైంది? ఎయిర్పోర్ట్ రోడ్ లో ఆరాంఘర్ చౌరస్తా దగ్గర. మీరెవరు? స్పైడర్ మ్యాన్ 3. హలో, మహేష్ బాబు అనుకున్నావా? నీ పేరేంటి బాస్? నా పేరు మహమ్మద్ సార్. సలాం అలైకుం. వాలైకుం సలాం. సార్, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది. సృజన, ఏంటి సూట్ కేసులు? వాట్స్ రాంగ్ విత్ యు? అదంతా పెద్ద కథలే. నా మెదస్ను ఉపయోగించి ఓ మైండ్ గేమ్ లో 1,00,000 రూపాయలు గెలిచాను. జోక్ చేస్తున్నావా? ఈ 1,00,000 రూపాయల్ని 100 కోట్లు చేస్తాను జస్ట్ 1 ఇయర్ లో, అంటే 365 డేస్ లో. అవును, శివాని ఎక్కడ? రే శివా, ఎక్కడరా, కొంచెం హెల్ప్ చేయరా. ఏంటి శివా లోపల లేదేంటి? నీకోసమే బయటకు వచ్చింది, నువ్వు ఇంకా రాలేదని. ఈ టైం లో బయటికి ఏంటి? ఈ రోడ్ చివరి వరకు వెళ్ళొస్తా ఉంది. అసలు బుద్ధుందా నీకు? శివా, శివాని, శివా, శివాని, అటెళ్ళిందంటావా? శివా, శివా, శివాని, ఇక్కడ ఏదైనా చిన్న పాపం చూసారండి? ఏమండి? ఏమండి? శివాని చిన్న పాప ఏమైనా వచ్చిందా? శివాని, శివాని కనిపించిందా? చిన్న పాపం చూసారా? శివాని, కిడ్నాప్. కిడ్నాప్ ఎవరు చేశారు? ఇంకెవరు? పోలీసులు. సిఐ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. సార్, ఎవరు మీరు? మా పాప శివానిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరో బైక్ మీద పోలీసులు వచ్చి తీసుకెళ్లారంట. ఓహో, పోలీసులనే కిడ్నాపర్స్ చేసేస్తాం అన్నమాట. ఏదో కేసు పెట్టి లేదని లోపల. సారీ సార్, మాకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సారీ 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 సార్. సృజన రా, రా సృజన. ఏం మాట్లాడుతున్నావు? ఏమనుకున్నావు నీ గురించి? 1,00,000 రూపాయలు 100 కోట్లు చేస్తావా? నువ్వెవడ సినిమా హీరో అనుకున్నావా? లేక జీవితం సినిమా అనుకుంటున్నావా? ఎవరో కన్న పాప మన చేతిలో పడి ఇలా మాయమైపోయింది. నాకు శివాని కావాలి, నాకు శివాని కావాలి. సృజన, ఐఎమ్ సారీ. నా జేబు ఎవరో మార్నింగ్ కొట్టేశారు. నీ గొలుసు డబ్బులు, నువ్వు ఇచ్చిన మొబైల్ ఫోన్ అన్ని పోయాయి అనుకునేలోగా ఇదంతా ఇంద్రజాలంలా. రిచ్ మ్యాన్, వెరీ ఎక్సెంట్రిక్ పర్సన్, రియల్ జీనియస్. ఐ డోంట్ నో, నాతో మైండ్ గేమ్ ఆడించి అదిగో ఆ 1,00,000 రూపాయలు నాకు ఇచ్చాడు. నువ్వేదో నిజంగా జీనియస్ లా, దాని 100 కోట్లు చేస్తానని చెత్త సినిమా హీరోలా వచ్చేసావా? చిన్నా, చాలా కష్టపడ్డాను, ఎన్నో అవంతరాలు ఎదుర్కొన్నాను. చెత్త సినిమా హీరోలా కాదు, ఓ ఇంగ్లీష్ సినిమా హీరోలా. ఇదంతా ఓ పెద్ద ట్రాప్ లా అనిపిస్తుంది. ఎస్, దిస్ ఇస్ ఎ ట్రాప్. ఇది ట్రాప్, నిజంగా ట్రాప్. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందేంటి? ఇక్కడే ఇక్కడ అగ్గి పెట్టి పెట్టానే. ఇది అతను ఇచ్చిన గిఫ్ట్. నేనే ప్యాక్ చేశాను. సెల్ ఫోన్. హలో, హౌ ఆర్ యు జీనియస్? ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు ఊరికనే ఇంకొకరికి 1 రూపాయి కూడా ఇచ్చే మనస్తత్వం ఉండదని
గట్టిగా నమ్మే ఆలోచన తప్పు అని నీతో వ్యాపారానికి దిగాను. ఎందుకు అని అడగవా? ఎందుకు సార్? నీతో అసలైన గేమ్, వెరీ వెరీ ఇంటెలిజెంట్ గేమ్. ఏంటా గేమ్? మెదడుని ఇంకొంచెం ఉపయోగించే సరికొత్త ఆట ఆడదామని కోటి రూపాయలు కనీసం నీ అడ్రస్ కూడా అడగకుండా ఇచ్చాను. వెరీ సింపుల్, ఒక్కసారి నీ ఫోన్లో మల్టీమీడియా ఆన్ చేయి, ఓ రియాలిటీ షో చూడొచ్చు. ఏముంది ఇంట్లో? నాతో ఉన్న మైండ్ గేమ్. శివాని అంటే అక్కడుంది. శివ శివాని శివాని అక్కడికి వెళ్ళింది. శివ ఏంటిదంతా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏం కావాలి నీకు? ఒక సంవత్సరంలో 2 కోట్లు నీకు ఇచ్చి 98 కోట్లు నన్ను తీసుకోమన్నావు, మళ్ళీ ఏంటిదంతా? అసలు నా అడ్రస్ ఎలా తెలిసింది నీకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ పాసిబుల్. అయితే ఏంటి, డబ్బుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు అని నమ్మే నువ్వు అదే మనీ బ్రింగ్స్ మెనీ ట్రబుల్స్ అని నిరూపిస్తావో, నే చెప్పినట్టు విని జీవితంలో పైకొస్తావో నీ ఇష్టం. జస్ట్ 10 అవర్సే టైం ఉంది. నువ్వు చెప్పినట్టు వినకపోతే? వింటావు, ఆఫ్టర్ ఆల్ ఇది నీ జీవిత సమస్య. ఓకే, ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? బయటకు రా, నీకోసం ఓ కార్ వెయిట్ చేస్తోంది. అదే ఉంటది. ఇక్కడ ఎవరో పక్క నుండి ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. నన్ను టెన్షన్ లో పెట్టి చంపకు. మా శివాన్ని ఏం చేసావు? శివాని మా శివాని ఎక్కడ? మా శివానికి ఏం జరిగింది చెప్పు. గెట్ ఇన్సైడ్ మ్యాన్, ముందుకు రా. ఓకే. Now, welcome. Come to the world of medicine. Hey, Shiva! Shiva, what happened? Shivani! Asala, what happened to Shivani? Asala, what happened to Shivani? Chappara, what happened to Shivani? Chappara, bastard! Cool. 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 నువ్వు చెప్పినట్లు నేను చేయను. ఏం చేస్తావు? నీ ఎమోషన్స్ చూపించే సందర్భాలు ఇంకా ముందున్నాయి. ప్రస్తుతానికి మాత్రం నేను చెప్పినట్టే చెయ్యాలి. Hey, come on. Don't cry like a baby, I say. Come on, బయటి ప్రపంచంలోకి రా. ఇంకా 9:18 మాత్రమే. దేనికిరా? కృష్ణ, శివ, శివని, శివని, శివ. జీవితాన్ని ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే నేను ఇంతవరకు ఎవరికీ భయపడలేదు. కానీ ఇప్పుడు నాలో ఏదో తెలియని భయం, నిరుత్సాహం. ఎందుకు ఇలా జరుగుతుంది?
శివాని శివాని ఏమైందిరా నీకు? మళ్ళీ ఏం చేశాను నేను? ఏమో నాకేం తెలియదు, నిద్ర వస్తుంది. జీనియస్ ఎక్కడ? ఇక్కడే ఉన్నానరా, పడుకో. అక్కడ పడుకో బిడ్డ. ఏంటిదంతా? తప్పు చేశానా? సృజన, నాకేదో భయంగా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. నాకు ఎలాగో అడ్రస్ లేదు, నాతో పాటు నువ్వు కూడా. స్టాప్ ఇట్, డోంట్ టాక్ రబిష్. ఇక్కడ నుంచి నీతో పాటే నేను, మన శివాని. ఏం పర్వాలేదు, నువ్వు నిజంగా జీనియస్ అని ప్రూవ్ అయ్యే రోజు వస్తుంది. మన శివాని మనకు దక్కింది కదా, వాడి డబ్బులు వాడికి రిటర్న్ ఇచ్చేసాయి లేదా పోలీసులకు ఇచ్చేసాయి. నో సృజన, వాడు ఎక్సెంట్రిక్ జీనియస్, ఇందులో ఏదో అంతరార్థం ఉంది. మాస్టర్ ప్లాన్ ఉండే ఉంటుంది. ఫోన్ ఫోన్ వాడే. దట్స్ ద స్పిరిట్, ఐ లైక్ ఇట్. ఇక 9 గంటలే ఉంది. ఇక నుంచి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. టెన్షన్ పెట్టి చంపకు. ఏంటి ఏంటి టైం గోల? అదేదో ఆ 1 కోటి రూపాయలు గేమ్తో అయిపోయిందిగా, మళ్ళీ ఏంటి? అసలు నా శివాని ఏం చేసావు? నీకే తెలుస్తుంది. కార్ తీసుకుని ఫతే బేగం బిల్డింగ్ బ్యాక్ గేట్ దగ్గరికి రా. సరే సృజన, శివాని జాగ్రత్తగా చూసుకో. అలాగే. बेचारे बहुत खूबसूरती है. అలాగే ముందుకి రా. ఓకే, ఇంకా ముందుకి. ఎస్, స్ట్రైట్ గా ఇంకొంచెం పైన. ముందుకి. స్టాప్, టేక్ యువర్ రైట్. యా, ఓకే. అలాగే రా, చీకటిని చీల్చుకుంటూ. భయపడ్డావా? ఏం కనిపించింది నీకు? పిచ్చోడు కనిపించాడా? కనిపించాడు, కనిపించాడు. వాణ్ణి పట్టించుకోకు, హీస్ కానిబాల్. ఓకే ఓకే. మనిషి మాంసానికి అలవాటు పడ్డాడు. నెవర్ మైండ్, అలాగే పైకి రా. ఇక నిజాన్ని చూడు, ఏం కనిపిస్తోంది? ఓ కుర్చీలో అందమైన అమ్మాయి చీకటి మీద రీసెర్చ్ చేస్తుందా? ఏమో రీసెర్చ్ చేస్తుందో, మెడిటేషన్ చేస్తుందో. గో క్లోజ్, దగ్గరికి వెళ్ళు. ఆ అమ్మాయిని చూస్తే టచ్ చేయాలనిపిస్తుందా? నో,
ఏంటి ఏ కదలిక లేదు ఓ ప్రాణం లేదు కదా వాట్ ప్రాణం ఉంటే శిపం ప్రాణం లేదంటే శపం భయపడవా జీనియస్ నో ఎస్ నో నో ఆయన నాకేం భయం నీ చెత్త కవిత్వం వింటుంటే భయమే పారిపోయింది ఇప్పుడు భయపడతావు వెనక్కి రా డోంట్ గో క్లోజ్ ఏంటిదంతా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావు నాకెందుకు చూపిస్తున్నావు ఇదంతా ఆ బాడీలో ఓ కంప్యూటర్ చిప్ బాంబ మర్చాం అది 12 గంటల్లో దానంతట అది పేలిపోతుంది దాని రిమోట్ నా దగ్గర ఉంది ఓ మొబైల్ గ్యాడ్జెట్ అమర్చి దాని ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు ఒకవేళ ఆపరేట్ చేయకపోయినా దాని షెల్ఫ్ లైఫ్ 12 అవర్స్ ఉంటుంది దానంతట అది పేలిపోతుంది ఇంకా అర్థం కాలేదా నేను నేర్పిన టైం అండ్ మైండ్ గేమ్ ఏంటో చెప్పు గో హోమ్ ఇంటికి వెళ్ళు నీకే అర్థమవుతుంది ఇంటికి దేనికి ఏం జరిగిందా సృజనకి స్వార్థపరుడివి యు ఆర్ అన్ హిపోక్రట్ ఐ సే వెంటనే నీ లవ్వర్ గుర్తొచ్చింది కానీ ఏదో రోడ్డు మీద దొరికిన పిల్లెందుకు గుర్తొస్తుందిలే శివని శివనికి ఏం జరిగింది ఏం చేశారన్న శివనిని ఇప్పుడు నువ్వు చూసిన డెమోన్స్ట్రేషన్ లాగే కంప్యూటర్ చిప్ బాంబుని నీ శివానిలో అమర్చావు యు సన్ ఆఫ్ ఎ బిచ్ బాస్టర్డ్ అసలు ఎవడరా నువ్వు నీకేం కావాలి అలా దారికి రా జీనియస్ కారు దిగి డిక్కి నువ్వు పచ్చి నువ్వు వాటిని నీ మేధస్సును ఉపయోగించి కొన్ని ఇంపార్టెంట్ స్థలాల్లో అమర్చాలి వాటి వివరాలు ఎస్ఎంఎస్ చేస్తాను నీకు కేవలం 7 గంటల టైం మాత్రమే ఉంది ఓకే మన శివానిలో అమర్చిన కంప్యూటర్ చిప్ బాంబు సంగతి ఏంటి నో ప్రాబ్లం నువ్వన్నీ సవ్యంగా పూర్తి చేస్తే ఆ కంప్యూటర్ చిప్ బాంబుని మేం డిఫ్యూజ్ చేస్తాం ఒక్కటి మర్చిపోకు నిన్ను నీ వాళ్ళని మా వాళ్ళెప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు సో డోంట్ ట్రై ఎనీ ట్రిక్స్ మై బాయ్ సిటీలో ఏ ఏ ప్లేసుల్లో ఈ బాంబులు అమర్చాలో వెంటనే ఎస్ఎంఎస్ చేస్తాను ఓకే బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ నువ్వు నిజంగా జీనియస్ అని ప్రూవ్ అయ్యే రోజు వస్తుంది ఇప్పుడు నా మెదడుని ఇంకో 10% ఎక్కువ ఉపయోగిస్తాను న్యూ ఢిల్లీ టెలిఫోన్ డైరెక్టరీ ఎస్ जल्दी से जल्दी इंक्वायरी शुरू करना एक्सक्यूज मी सर देर मत कर कॉल फ्रॉम हैदराबाद आई विल कैच यू लेटर आस्क हर टू कनेक्ट मी ओके सर देवराज हियर सर मेरा नाम आरके रामकृष्णन ये मेरा मोबाइल नहीं है ओके आर यू फ्रॉम आंध्र प्रदेश तेलुगु यस सर నేను సౌత్ ఇండియన్ లాంగ్వేजेस అన్ని మాట్లాడతాను మీ మదర్ టంగ్ తెలుగులోనే మాట్లాడండి థాంక్యూ సర్ సర్ నేను చెప్పేది కేర్ఫుల్ గా వినండి సర్ నేను విచిత్రమైన భయంకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాను నన్ను ఓ పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ట్రాప్ చేసి నా చే కొన్ని పవర్ఫుల్ బాంబుల్ని సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ లో పెట్టమని ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ ఆర్ యు రికార్డింగ్ yes sir ఆ మొబైల్ నంబర్ ఎవరో మాధవన్ అనే అతని అడ్రస్ లో ఉంది ఓకే చెప్పండి రామకృష్ణ సార్ నేను నా మేధస్సును ఉపయోగించి అందరికంటే ఇంకొంచెం తొందరగా పైకి రావాలనుకొని ఓ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాను కానీ ఇలా నాకంటే మేధావి నన్ను ట్రాప్ చేస్తాడు అనుకోలేదు సార్ అసలు ఏం జరిగిందంటే
నాకు కూడా ప్రాణప్రదంగా పెరిగే శివాని అనే పాపను కిడ్నాప్ చేసి తన బాడీలో కంప్యూటర్ చిప్ బాంబ్ అమర్చి దానికి ఒక టైం సెట్ చేశాడు సార్. అది ఇంకొన్ని గంటల్లో నా శివాని నాకు దక్కాలంటే వాడు చెప్పిన ప్లేసెస్లో ఆ పవర్ఫుల్ బాంబుల్ని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు సార్. అర్థమైంది. శివాని బాడీలో ఉన్న కంప్యూటర్ చిప్ బాంబ్ ప్లస్ నీ దగ్గరున్న డెడ్లీ బాంబ్స్. ఓకే. అవును సార్, మీరు త్వరగా రావాలి. ప్రస్తుతం నేను పెద్ద బిల్డింగ్ లిఫ్ట్లో ఉన్నాను. ఫర్దర్గా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఈ హైదరాబాద్ అల్ల కల్లోలం అయిపోతుంది సార్. కాల్ రా పీపుల్ ఇండియాలోని అన్ని సిటీస్ ఇన్ఫార్మ్ ఆల్ అవర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆల్ ద సిటీస్. ఓకే ఓకే సార్. కమ్ ఆన్. ఎస్ డాక్టర్ మనీష్ బేడి. టెల్ మీ దేవరాజ్. సార్, ఓ చిన్న పాప శరీరంలో ఓ కంప్యూటర్ చిబ్బాంబ అమర్చాడు ఒక టెర్రరిస్ట్. ఇట్స్ ఎ న్యూ ఇన్వెన్షన్ ఆఫ్ చైనా ఫర్ డిస్ట్రక్షన్. వాట్? మన సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేసి చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. సార్, హౌ కెన్ వి డిఫ్యూజ్ ఇట్? వెయిట్, ఐ విల్ కమ్ దేర్. ఓకే సార్, వి హావ్ టు ఫ్లై ఇమిడియట్లీ. మొన్న ముంబై హోటల్ తాజ్ పై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మళ్ళీ పాక్ టెర్రరిస్ట్ హెచ్చరికతో ఆక్టోపస్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. సిబిఐ హెడ్ క్వార్టర్ నుండి రెడ్ అలర్ట్ వార్నింగ్ సార్. లిసన్, సిబిఐ ఆఫీసర్ మిస్టర్ దేవరాజ్, డాక్టర్ మనీష్ బేడి ఫ్రమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మిస్టర్ గోచుకి చైనీస్ బాంబ్ ఎక్స్పర్ట్ వస్తున్నారట. ఆపరేషన్ థియేటర్ కూడా అరేంజ్ చేయమని మెసేజ్ పంపారు. సో వి హావ్ టు బి మోర్ కాషియస్ అండ్ అలర్ట్. మిస్టర్ గోవర్ధన్, మీ మెసేజ్ ఇప్పుడే అందింది మిస్టర్ దేవరాజ్. సిటీ అంతా అలర్ట్ చేస్తున్నాం. నో మీడియా పీపుల్ సార్, ప్రపంచంలో అన్ని చోట్ల ఇదే. మనం ఏం చేయబోతున్నామో అంతా ముందే మీడియా ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ఓకే చెప్పేస్తే ఒక రకంగా జాగ్రత్త పడమనిగా అర్థం. అవును సార్. సో నో యూనిఫామ్స్, ఓకే, నో మీడియా పీపుల్, అండర్స్టాండ్ సార్? ఫుల్ టైట్ సెక్యూరిటీ. డన్, డెఫినెట్లీ. రైట్, ఓకే. మన టాప్ అఫీషియల్స్ అంతా సివిల్ డ్రెస్ లోనే వెళ్ళాలి. నో యూనిఫామ్, డోంట్ లీక్ టు మీడియా, నో న్యూస్ పేపర్స్, నో టీవీ ఛానల్స్. ఓకే, అండర్స్టాండ్? ఓకే సార్. పాప బాడీ ఒకసారి చెక్ చేయి. శివాని, శివాని, ఈ టైంలో క్రికెట్ ఏంటి పిల్లలకి? శివాని, వస్తున్నా. ఏంటక్క? హలో, వీట్ మీద బ్లాస్టర్. సుజన, డోంట్ వరీ, పాప జాగ్రత్త. నేను చెప్పే జాగ్రత్తగా విను. మన స్ట్రీట్ వెనుక స్ట్రీట్ లో బిల్డింగ్ నంబర్ 19 దగ్గరకు శివాని ఆ క్రికెట్ ఆట నుంచి వేరే కిడ్స్ తో ఇంట్లోకి వచ్చి అబ్బాయిగా బయటకు వెళ్ళాలి. బిల్డింగ్ నంబర్ 19 దగ్గరకు వ్యాన్ లో సిబిఐ ఆఫీసర్ వస్తారు ఇంకో 1 అవర్ లో. వాళ్ళతో శివాని వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తగా తప్పించుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే? ఏ హాస్పిటల్? సిబిఐ ఆఫీసర్ దేవరాజ్ నీకు అన్ని ఇన్ఫార్మ్ చేస్తారు. కంగారు పడదు, బీ క్లెవర్ అండ్ యూజ్ యువర్ బ్రెయిన్. ఓకే ఓకే, ఐ విల్. హాయ్ జగపతి, ఆ ఆర్కే గాడి పని పూర్తయిన వెంటనే నేను ఇచ్చిన కారు బ్లాస్ట్ అవుతుంది. ఇక ఆ 1 కోటి రూపాయలు నీవే. ఎంజాయ్, దర్జాగా అనుభవించు. నీ ప్లాన్ జల్దీగా అమలు చేయి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. హలో ఆర్కే, చెప్పరా. ఒరే సీనిగా, మీరంతా కలిసి నేను ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి వాడికి మన ఊరు తడాకా చూపించండి. చూడు, ఇది చాలా సెన్సిటివ్ విషయం, దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఇక మాకు వదిలే, నిజమైన దేశభక్తి స్పిరిట్ లో ఉన్నాం, దుమ్ము లేపేస్తాం. డన్ సార్. సిఏ గారి కోసం అంట. ఏంట్రా పని? సార్, మా మామయ్య గారు సిఏ గారికి 10,000 ఇచ్చిరమ్మన్నారు. సారీ సార్, స్వయంగా నన్నే ఇచ్చి సిఏ గారి దృష్టిలో పడమని చెప్పారు. అవునులే, ఈ రోజుల్లో పోలీసు వాళ్ళు నమ్ముతారులే. కనీసమైన ఫోన్ నెంబర్ గానీ అడ్రస్ గానీ ఇవ్వండి సార్. సిఏ గారి ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చి పంపించండి. రాసుకో, ఫ్లాట్ నెంబర్ 102 శ్రీనగర్ కాలనీ, సెల్ నెంబర్ 9000. పల్లెటూరు నుంచి వచ్చారు, ఏం చేస్తారనుకుంటున్నారేమో. మన తడాకే ఏంటో హైదరాబాద్ లో చూపిద్దాం. ఎవరు మీరు? మీ మొగుడు కంటే చెడ్డవాళ్ళం. మా ఆయన ఎవరో తెలుసా మీకు? బాగా తెలుసు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తెచ్చిన చెత్తనాయాల. అగ్రహారంలో గాడిద, తులసి తోటలో గంజే మొక్కను, అవసరమైతే నిన్ను కూడా అమ్మేసే డాఫర్, లోఫర్, క్రిమినల్.
మిస్టర్ గోవర్ధన్, నా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యారా? ఎస్ సార్. మన కమ్యూనికేషన్స్ అన్ని వెహికల్ నుంచి డీల్ చేద్దాం. కమ్ ఆన్, హరి అప్. సాధన చేసి మనిషి మెదడుని ఇంకొంచెం ఉపయోగించి ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ వీడిని చూసిన తర్వాతే అర్థమైంది మేధస్సు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అని. హలో సార్. ఎస్ మిస్టర్ ఆర్కే, వాట్ ఈస్ ద ప్లాన్? సార్, సవంతి కాలనీలోని బిల్డింగ్ నంబర్ 19 దగ్గర మా శివాని అబ్బాయి డ్రెస్లో అరేంజ్ చేశాను. ఎందుకంటే ఆ టెర్రరిస్ మనుషులు ఆల్రెడీ మా ఇంటి దగ్గర నిఘా వేశారు. తన ఫోటో మీకు ఇప్పుడే ఎంఎంఎస్ చేస్తాను. అలానే ఓ నంబర్ ఎస్ఎంఎస్ చేస్తాను. ఆ నంబర్కి ఫోన్ చేసి శివానిని ఏ హాస్పిటల్లో చేర్చేది సృజన అనే నా ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఎలాగైనా సరే మా శివానిని మీరే రక్షించాలి సార్. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. అంతర్జాతీయంగా పేరుగాంచిన డాక్టర్ మనీష్ బేడిని ఎయిమ్స్ నుంచి తీసుకొచ్చాను. ఆయనతో పాటు మిస్టర్ గోచుక్ని చైనీస్ ఎంబసీ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళిద్దరి సహాయంతో శివాని బాడీలో ఉన్న చిప్ బాంబ్ని డిఫ్యూజ్ చేసి ఆపరేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆ టెర్రరిస్ట్ని వాడి మనుషుల్ని నేనే ట్రేస్ చేస్తాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తాను సార్. ఓకే, గుడ్ లక్. కానీ పోలీస్ సహాయం ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే సార్. రైట్. మిస్టర్ ఆనంద్ శర్మ సార్, శివాని ఫోటోగ్రాఫ్ని నీ మొబైల్కి ఫార్వర్డ్ చేస్తున్నాను సార్. నువ్వు విక్రమ్ కలిసి వెహికల్ మారి సార్ అబ్బాయి డ్రెస్లో ఉన్న శివాన్ని హాస్పిటల్కి తీసుకురావాలి. ఓకే సార్. నంబర్ 19 స్రవంతి కాల్ సార్. మేము మీ కార్ని ఫాలో చేస్తాం. ఓకే ఓకే సార్. షూర్ సార్. కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. శివాని ఫోటో గో. దాగుడు మూత అట్లా. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. ఒరే మహేష్, ఇలా రారా. ఏంటండి నా షర్ట్ తీస్తున్నావు? మనం దాగుడు మూతలాట ఆడుకుందాం. అందుకు నీ డ్రెస్ శివానికి వేస్తాను, శివాని డ్రెస్ నీకేస్తాను, సరేనా? సరే అండి. నాకేమవ్వదు కదా. గాడ్ హెల్ప్ us. మొబైల్లో శివాని ఫోటో చూపించు. ఎస్ శివాని. మేము సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చామా? నో ప్రాబ్లం. మీరెవరో నాకు తెలుసు, పదండి పోదాం. గుడ్ గర్ల్. ఎస్ మిస్టర్ ఆనంద్ శర్మ, శివానిని పికప్ చేసుకున్నా సార్. వెల్ డన్. శివానిని జాగ్రత్తగా చూసుకోండి. షీఈస్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్. రైట్, కార్ పోనీ. ఎస్ మిస్టర్ దేవరాజ్. సార్, శివాని మిల్ గయే. బహుత్ ఖుషీ కి ఖబర్ హై. షల్ వి ప్రొసీడ్ టు ద హాస్పిటల్? జీ, సబ్ మిల్ కే హాస్పిటల్ కో చలేంగే. అచ్చా, ఠీక్ హై. హలో. హలో మిస్టర్ జగపతి, నీ ముద్దుల పిల్లంతో ఒకసారి మాట్లాడరా. రై, ఎవడరా నువ్వు? ఏమండి, వాడు ఎవడో గాని ఎక్కడికో తెలియని చోటికి తీసుకొచ్చి చాలా దారుణంగా కాల్చి చంపేశానంటున్నాడండి. ఫోన్ అడిగి ఏరా చెత్త నా కొడక, కొడ్డలిలో కొయ్యలా. నీలాంటి దేశద్రోహులు ఉండబట్టే ఎన్నో అమానుషాలు. మర్యాదగా టెర్రరిస్ట్ వివరాలు చెప్పరా. రే ఆర్కే, నిన్ను చంపి ఆ కోటి రూపాయలతో పాత పెడతానరా. ఏమండి, మన పాపండి. ఇప్పుడు వస్తాడు దారిలోకి, చెప్పరా నాయలా. రే నీ అబ్బ సాలే, నా ఫ్యామిలీ నేను చేయకో. నీకు కావాల్సిన డీటెయిల్స్ నేనిస్తా. చెప్పరా తొట్టి నాయలా. ఇబ్రహీం ఖాన్, కృష్ణ సేత్, మహమ్మద్ అబ్దుల్ ఖాన్, ఓల్డ్ సిటీ ఫరీద్, జమాల్ హసన్, ప్రొఫెసర్ అబ్దుల్ రెహమాన్. ఆ తర్వాత అసలు భారతీయ కథానాయకుడివి నువ్వు. బాస్టర్డ్. నువ్వేమో పాకిస్తాన్ నుంచి మమ్మల్ని తీసుకొచ్చి కేవలం బాంబ్స్ తయారు చేయడంతో హమారా కామ కదమని చెప్పావు. ఆ ఇండియన్ గొట్టం గాడు చుట్టూ నువ్వు తిరుగుతూ మా అందరికి చార్మినార్ గాజులు తొడుక్కూర్చోబెట్టావు కొజ్జల్లాగా. తుమ్హారే దిమాగ్ ఖరాబ్ హో గయే బచ్చే,
ఇండియన్ పోలీసుని ఇంటెలిజెన్స్ని తక్కువ అంచనా వేయకు. మీ ముఖాలు మొత్తం డిఫరెంట్ గెటప్స్లో కూడా వాళ్ల రికార్డుల్లో ఉన్నాయి. రోడ్డు మీదకొచ్చావో చస్తావు. కేవలం భారత్లో జనాభా ఎక్కువై మన అందరి ఆటలు సాగుతున్నాయి. చాలా జాగ్రత్తగా నా బ్రెయిన్ అంతా ఉపయోగించి మాస్టర్ ప్లాన్ వేస్తున్నా. ముంబై తాజ్ హోటల్ బ్లాస్ట్ తర్వాత ఇండియాలో మళ్ళీ స్కీమ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ రాత్రితో భారత్ మళ్ళీ మండిపోబోతోంది. ఆర్కే గాడికి 7 గంటలు మాత్రమే టైం ఉంది. కావాలంటే వచ్చి ఈలోగా 2 గంటలు ఖుషి చేసుకుందువు గాని. ఇప్పుడు ముందు నీ బట్టలిప్పే. ఎందుకు? ఎందుకంటే నీకు ఇంకా పోలీస్ యూనిఫామ్ వేసుకునే అర్హత లేదు గనక. నాకు ఇంకా మన పోలీస్ వ్యవస్థపై గౌరవం ఉంది గనక. గుడ్ ఈవినింగ్ సిఐ. ఇక నీ రిమోట్ పనిచేయదు ఇబ్రాహిం ఖాన్. మా బాస్ బ్రెయిన్ ముందు మీ బాంబులు పనిచేయబోయ్. ఏంట్రా ఇంకా ట్రై చేస్తున్నావు మిస్టర్ జమాల్ హసన్? మీ బాంబులు ఇప్పుడు నిర్వీర్యమైపోయినరా దేశద్రోహి. ముల్లుని ముల్లుతోనే తీయాలి ప్రొఫెసర్. నీ దగ్గరే నేర్చుకున్నా ఈ మైండ్ గేమ్. మైండ్ గేమ్. అందరిలానే నేను ఈ జీవితాన్ని ఆనందంగా బ్రతకాలని వచ్చాను. కానీ ఈ జీవితం ఇలా ఇన్ని మలుపులతో ఈ విధంగా పయనించడం, ఈ సమస్యకు పరిష్కారం మనకెందుకు అని ఊరుకోకూడదు. ఆఫ్టర్ ఆల్ నాకింక భవిష్యత్తు ఉండకపోవచ్చు. నేను చేసేది తప్పైతే నన్ను నమ్మి నా మీద ప్రేమతో నాతో వచ్చేసిన సృజన సారీ శివాని. నీక మీదట నువ్వే చూసుకోవాలి. ప్రతి కథకు ముగింపు ఈ విధంగానే ఉండాలని కోరుకోను. కానీ ఓ సమస్యకు పరిష్కారం కోసం కొంత ధైర్యంతో ముందడుగు వేయాలి. అది 10 మందికి ఉపయోగపడుతుందంటే ఎస్ ఐ విల్ టేక్ ఎ బోల్డ్ డెసిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై కంట్రీ. నా దేశం నాకు ముఖ్యం. Thank you.
దేవరాజ్. షీఈస్ క్వైట్ ఆల్ రైట్. Oh, great. Thank God. Nothing to worry. Are you... Srujana. Okay. She's fine. Nothing to worry. Thank you. నేను ఆర్కే ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్తాను. మీరు పాపం చూసుకోండి. ఓకే ఓకే సార్. హలో ఆర్కే, ఆర్కే ఎక్కడున్నా? సారీ సార్, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని క్షమించకూడదన్న నగ్న సత్యాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళందరినీ పట్టుకున్నాను. నా మైండ్ పవర్ను ఉపయోగించి ఇప్పుడు వాళ్ళని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నో నో ఆర్కే, డోంట్ డూ దట్. శివాని ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇటువంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని ప్రపంచానికి తెలియాలనే ఈ పని చేస్తున్నాను. ఈ రోజు మీరు శివానిని కాపాడారు, మరి రేపు ఆ తర్వాత ఆ తర్వాత? నో సార్, దే హావ్ టు బి పనిష్డ్. దానికి చట్టం ఉంది. ఒక సామాన్యుడు తిరగబడితే ఏమవుతుందో నేను సేఫ్ హియర్. శివాని సేఫ్ నౌ. నో సార్, అకారణంగా సామాన్య ప్రజలని పలవాలి సార్. డోంట్ డూ ఎనీథింగ్. నో సార్. ఎక్కడ ఉన్నావో చెప్పు. మిస్టర్ గోవర్ధన్, నా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి. బీ కేర్ఫుల్. స్టార్ట్ ది కెమెరా గైస్. Yes, boss. మిమ్మల్ని చంపే ముందు మీకు మంచి కాఫీ ఇస్తాను. A lot can happen over a cup of coffee. You know, ఇప్పుడు అదే జరుగుతుంది. మీ అమ్మను ప్రేమించినట్టు, మీ చెల్లెల్ని ప్రేమించినట్టు, మీ భార్య పిల్లల్ని ప్రేమించినట్టు, మీ తోటి ప్రజల్ని ప్రేమించమనట్లేదు. కనీసం ద్వేషించకుండా వాళ్ళ ప్రాణాలతో చలగాటమాడొద్దంటున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న మీలాంటి ఫెనటిక్స్ను హెచ్చరిస్తున్నా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లా ఇన్ టు మై హ్యాండ్స్. నువ్వు చచ్చే ముందు నీకు మంచి కాఫీ. నువ్వు నన్ను అక్కడే చూసావు కదరా, తాగరా? సిగ్గుపడతావేంట్రా? నిన్ను ప్రొఫెసర్ని చేసిన నీ దేశానికే సిగ్గులేదు, నీకెందుకురా సిగ్గు? తాగా. భారతీయ శిక్షా స్మృతిలో నాకే శిక్ష పడినా పర్వాలేదు, కానీ నా ఈ చర్యను చట్టబద్ధం చేయమని కోరుతున్నాను. నాకే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి మీలాంటి టెర్రరిస్టులను అక్కడికక్కడే చంపే హక్కు కల్పించమంటున్నాను. భారత్ పార్లమెంట్పై దాడి, ఢిల్లీ రైల్వే స్టేషన్లో బ్లాస్ట్, మొన్న హైదరాబాద్ గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్, నిన్న ముంబై తాజ్ హోటల్పై దాడి. అమానుషం, బార్బేరియన్ యాక్ట్. చెత్తవెదవల్లారా, మీ కంట్రీలో ఉన్న కొంతమంది రోగ్స్కి మా కంట్రీలో ఉన్న కొందరు రోగ్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఏరా, నీకో విషయం తెలుసా? నీకు ఈ గుడ్డల కథ తెలుసారా? ఒక్క గుడ్డలి చెట్టు నరికేస్తుంది, దానికి సహాయపడేది ఆ చెట్టులోని భాగమే. మీరు ఈ దేశంలో పుట్టి చేస్తుంది అదే. మేము తీస్తున్న వీడియో సోర్స్ అంతా బీబీసీ, సిఎన్ఎన్ శాటిలైట్ స్టేషన్స్, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్కి ఫ్రీగా ఇస్తాను. ఆ తర్వాత వాళ్ళకి, న్యూస్ పేపర్లకి. ఇక పండగే పండగ. అవునరా, నాకు తెలియక అడుగుతాను, మీలాంటి వాళ్ళని పోలీసులు అక్కడికక్కడే పట్టుకొని చంపేయకుండా ఈ కోర్టులు లా అని కాలయాపన చేసి మీకు లోకోవడం తప్ప? దానికి మన మనసులు కరిగిపోయి క్షమాభిక్షలు, అంతర్జాతీయ సానుభూతులు, ముష్టి సెంటిమెంట్స్, పరస్పర స్పందనలు, చెత్త రాజకీయాలు, నాన్ సెన్స్ బుల్షిట్. ఇక్కడున్నదంతా తుప్పు పట్టిపోయిందిరా. తప్పంతా దీనిది, లోనున్న మెదడుది. ఆ మెదడుని ఇప్పుడు షూట్ చేస్తా. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమును ప్రేమించుమన్నా అని కొంతెత్తి హృదయ రోదన తన కవితలతో మన మనసుల మీద రాసిన కురజాడని భారతీయులై ఉండి మర్చిపోయారా? సారీ గాంధీ గారు, ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని ప్రపంచ శాంతి కోరిన మీకు నా సారీ. క్షమించండి మహాత్మా. విశ్వ మానవ ప్రేమ నాశించిన ఠాగూర్ని ఎలా మర్చారా? ఒకే భరతమాత పేగు తెంచుకున్న మీరు ఒకప్పుడు భారతీయులే కదరా? ఇక మీదట ప్రతి భారతీయుడు మిమ్మల్ని చీల్చి చెండాడతాడ్రా. చచ్చే ముందు మంచి కాఫీ తాగుతావా? చుబే, మర్నే సే పెహలే యే స్వామీజీ బక్వాస్ క్యా హై బే సాలే. जिहाद के लिए हम मर मिटने को तैयार होके ही पैदा हुए हैं. वक्त आने पे ह्यूमन बॉम्ब भी बन के विस्फोट होंगे. चलाओगे गोली? चलाओ बे साले. ब्लडी फैनाटिक. कुरान, भगवत गीता, बाइबल, ये पवित्र ग्रंथम लोनु साटी मनुष्य चंपमनी चप्पलेतरा मूर्खुड़ा.
చేస్తున్నావు నో సర్ ప్లీజ్ డోంట్ కమ్ నియర్ వీళ్ళందరినీ చంపే ప్రయత్నంలో అవసరమైతే దేశం కోసం మేము మానవ బాంబులుగా మారతాం భారతీయ శిక్షా స్మృతికి తలవంచి భరతమాత పాదాలకు శిరసు వంచి ఓ బాధ్యతాయుతమైన పౌరుడిగా పాత పద్ధతిలో వాళ్ళని వదిలి క్షమాభిక్షలు పెట్టి అంతర్జాతీయ రాజకీయం చెయ్యొద్దని వాళ్ళని ఇక్కడే చంపేసి ప్రపంచానికో సందేశం పంపుదామని ఈ పని చేస్తున్నాం నో మిస్టర్ ఆర్కే డోంట్ కిల్ దెమ్ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవద్దు మహాత్ముడి అహింసావాదాన్ని నమ్మే మన దేశం ప్రపంచ దేశాలన్నిటికంటే గొప్పది అని అందరికీ తెలుసు హింసతో సాధించలేనిది అహింసతో ఎన్నో సాధించవచ్చు అని పదే పదే చెప్పిన బాపూజీ ప్రబోధాన్ని వమ్ము చేయకు విభిన్న సంస్కృతులున్న భారతదేశం అంటే ఎప్పటికీ గొప్పదే నిరూపితం మహాత్ముడు పుట్టిన మన దేశంలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అని ఎదవలకు తెలుసు అది అలుసుగా తీసుకొని మనల్ని దద్దమ్మలనుకుంటున్నారు మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియచేయాలనే ఈ పని చేస్తున్నాను అనుక్షణం భయం భయం క్షణ క్షణం బాంబుల భయం ఏంటి సార్ వీళ్ళ క్షమాభిక్షలు పెట్టేది అమానుషంగా వీళ్ళ వల్ల ఎంతో మంది సామాన్యులు బలైపోతుంటే సారీ సార్ ప్లీజ్ డోంట్ కిల్ దెమ్ గన్స్ డౌన్ నో ఆర్కే నో ప్లీజ్ ఫాలో మీ సార్ ఆర్కే లిసన్ టు మీ డోంట్ డు ఇట్ ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా ఏ ఛానల్ స్విచ్ ఆన్ చేసినా ఏదో చోట బాంబు పేలి అమాయకులు ఇంతమంది పోయారు అంతమంది పోయారు అనే వార్తలే అది మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ల వాళ్ళ వ్యాపారం రేటింగ్ కోసం ఆనందంగా పదే పదే చూపిస్తుంటారు అది మనం ఏ బఠానీలో తింటూ మందు కొడుతూ ఇంకొంతమంది భోజనం చేస్తూ చూసి మర్చిపోతాం టైం పాస్ లా మన స్వభావాలు మారవు ఈ రోజు న్యూస్ పేపర్ రేపటి వేస్ట్ పేపర్ కదా మరి న్యూస్ పేపర్ లో చదివిన న్యూస్ మనకి వర్తించాలంటే మన వాళ్ళు ఎవరైనా ఆ బాంబు పేలుళ్ళలో చావాలి అప్పుడు మనకు ఆ బాధ తగిలి స్పందించి మన సమస్యగా తీసుకుంటాం అలా కాకుండా దేశంలో ఎక్కడ జరిగినా అది మనందరి సమస్య అనుకోవాలి సారీ సార్ సార్ సిబిఐ ఆఫీసర్ గారు మీరైనా నా ఈ మెసేజ్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చేయండి ఈ వీడియో క్యాసెట్లో ఉంది నా కథ అంతా థ్యాంక్ యూ సార్ అసలు ఈ జీవితాన్ని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికే ఒక జీవితకాలం అంతా పట్టేటట్టుంది బహుశా ఈ పాయింట్ మీద రాసిన పుస్తకాలే మన లైబ్రరీ షెల్ఫ్ల నిండా కనపడతా ఉంటాయి పాపం